మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. హాయ్ హలో ఆత్మీయులందరికీ హృదయపూర్వక నమస్కారం. శుభోదయం, శుభ మధ్యాహ్నం, శుభ సాయంత్రం. తన సున్నితమైన హావభావాలతో ప్రేక్షకులని మైమరిపింపచేసే నటనా చాతుర్యం తన సొంతం. తన తోటి నటీనటులనే కాకుండా ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా పలకరించే స్వభావం. అంతేకాకుండా మృదు స్వభావి. ప్రతినిత్యం స్వాతి చినుకులై తన నటనతో అందరి మన్ననలు పొందుతూ అనుబంధం, ఆప్యాయతను తెలియజేసే అనుబంధం, రక్త సంబంధం అంటూ తన మృదుమధురమైన నటనతో ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకొని ఈరోజు ఆత్మీయులతో ఆత్మీయంగా పలకరించడానికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి అలరేలరి కార్యక్రమానికి విచ్చేసిన మన మృదు స్వభావి సిద్ధార్థ వర్మ గారికి సాదర స్వాగతం, సుస్వాగతం. హలో సిద్ధార్థ గారు. హలో, హాయ్ అండి. హాయ్ అండి. శుభ శుభోదయం, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మీతో మాట్లాడడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. అలాగే మన ఆత్మీయులందరూ కూడా మీతో ఎప్పుడెప్పుడు మాట్లాడదామని వేచి ఉన్నారనమాట. మరి అంతకన్నా ముందుగా మీ గురించి తెలియాల్సిన విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మరి వాటిని ఒక్కొక్కటిగా నేను అడిగేస్తూ ఉంటాను. మీరు అలా చెప్తూ ఉంటే మన ఆత్మీయులందరూ కూడా మన సిద్ధు గారితో మాట్లాడాలి, వెళ్ళాలి అని చెప్పేసి అలా వచ్చేస్తారనమాట. ముందుగా మీ బాల్యం గురించి, మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్తే అందరూ వినాలను అనుకుంటున్నారు. యా, డెఫినెట్లీ అండి. హలో. హలో చెప్పండి సిద్ధుగా. సిద్ధార్థ వర్మ గారు, యాక్చువల్లీ నా స్కూలింగ్ అదంతా వచ్చి కాకినాడ దగ్గర ఒక అట్టతీగల అనే ఒక ఊరు. బాల్యం అంతా కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర జరిగింది. అండ్ నానమ్మ వాళ్ళది పక్కనే రాజవమ్మంగి. ఫస్ట్ సెవెంత్ రాజవమ్మంగి హై స్కూల్, అండ్ ఎయిత్ టు టెన్త్ అడ్డతెగల హై స్కూల్ అనమాట. దాని తర్వాత ఇంటర్ వచ్చి కాకినాడలో, అండ్ గ్రాడ్యుయేషన్ వచ్చి భీమవరం డిఎన్ఆర్ కాలేజ్. సో బాల్యం అంతా ఇలానే జరిగింది. చాలా హ్యాపీ హ్యాపీగా, జాలీ జాలీగా, అన్ని పద్ధతులతో అంతా ఒక ఇదిగా జరిగింది అనమాట. హ్యాపీగా ఒక్కొక్కసారి బాల్యం గుర్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. మరి సిద్ధార్థ్ గారికి మరి ఫ్రెండ్స్ కూడా ఎక్కువ అని విన్నా, మరి ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎక్కువగా ఉన్నారా, లేక మామూలుగా నీ స్కూల్ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే కాలేజ్ ఫ్రెండ్స్ కావచ్చు, అలాగా ఫ్రెండ్స్తో ఎక్కువ మీరు కలిసి ఉంటూ ఉంటారా? యా, డెఫినెట్లీ అండి. యాక్చువల్గా కాలేజ్ ఫ్రెండ్స్ ఎక్కువ, స్కూల్ ఫ్రెండ్స్ అయితే బాగుంటుందా అంటే ఎక్కడ నేను ఎక్కువ ఫ్రెండ్స్ అనమాట. సో ఒక దగ్గరే ప్రతి ఫ్రెండ్స్ ఉన్నారని నేను చెప్పను. ప్రతి ఊర్లో కూడా ఎక్కడికి వెళ్ళినా నాతో ఉంటారు ఫ్రెండ్స్ అంతా. సో ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ. అవును, అందుకోసమే అడిగాను అనమాట. మీరు అందరితో చక్కగా కలిసిమెలిసి అందరితో మాట్లాడుతూ ఉంటారు, చక్కగా అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం అని విన్నామన్నమాట. మరి సిద్ధార్థ గారు, మరి చెప్పండి, మీరు చదువుకునేటప్పుడు కావచ్చు, లేకపోతే తర్వాత అంటే చదువు అయిపోయిన తర్వాత కావచ్చు, మీకు అసలు ఇండస్ట్రీ వైపు వద్దామని ఎలా అనిపించింది ఆ సందర్భం? యా, నాకు ఇండస్ట్రీ వైపు అంటే నాది ఇదంతా ఒక అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వద్దాం అనుకుంటాను, బ్యాక్గ్రౌండ్ లేదు, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే మా బ్రదర్ కిషోర్ అని, ఆయన సరదాగా ఆడిషన్స్ వెళ్ళు అంటే నేను టైం అప్పుడు విజయనగరంలో ఉన్నాను. సో మాకు మనకి రాదు కదన్నా ఏంటి మనం అని అనుకున్నాను. బట్ ఏది ఒక్కసారి ఏది ఛాన్స్ వదలకూడదు, నువ్వు బాగుంటావు అని చెప్పి ఎంకరేజ్ చేసి వెళ్ళారు. అప్పటి వరకు అసలు షార్ట్ ఫిల్మ్ కానీ ఫోటో స్టిల్ ఇవ్వడం కూడా నాకు అంత సరిగా రాదు. దెన్ నేను అక్కడికి వెళ్ళేసరికి
చాలా మంది అక్కడ ఆడిషన్స్ ఒక ఏదో ఎగ్జామ్ ప్రిపేర్ అయినట్టు ఒక పేపర్ లో ఒక ఆర్యాలో డైలాగ్ ఓ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఓకే. ఇంత అట్మాస్ఫియర్ అంతా కూడా నాకు ఏదో కొంచెం టెన్షన్ టెన్షన్ గా అనిపించింది, ఏదో ఇంటర్వ్యూ వెళ్తున్న ఫీల్ గా అనిపించింది నాకు, ఎందుకు వచ్చిందిరా బాబు అనుకున్నా. బట్ నేను వెళ్ళిన తర్వాత నన్ను చూసి అందరూ ఈ అబ్బాయి బాగున్నాడు, దగ్గర దగ్గర ఒక 800 మెంబర్స్ లో నేను సెలెక్ట్ అయ్యా, చూసి బాగున్నాడు అని చెప్పి అండ్ ఇంట్రెస్ట్ అవి చేశారు. ఓకే. అండ్ దెన్ తర్వాత నాకు ఒక ఒక ఛాన్స్ రెండు ఛాన్స్లు కూడా కాదు, ఏకంగా నాకు 10 ఛాన్స్లు ఇచ్చారు ఓకే ఆడిషన్ లో. నేను ఆడిషన్ లో అయిపోయిన తర్వాత దెన్ హైదరాబాద్ వచ్చి ఇక్కడ వర్క్షాప్ అవి చేయించినతో 3G లో ఉన్న మూవీలో నాకు ఫస్ట్ టైం ప్రతాప్ కొలగట్ల గారు నాకు ఆఫర్ ఇచ్చారు. ఇటువంటి మన దగ్గర నుంచి తిరిగి రెమ్యునరేషన్స్ అవి తీసుకోకుండా బాగా ప్రమోట్ చేసి ఒక లైఫ్ అంటే మనకి ఒక ఆపర్చునిటీ అనేది లైఫ్ లో ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో ఎవరికి తెలియదు, బట్ నాకు అలా అప్పుడు తట్టిందేమో. అప్పటి నుంచి నాతో పాటు చాలా మంది అప్పుడు ఇంట్రడ్యూస్ అయ్యారు, బట్ నేను ఒక్కడిని నించున్నానని ఆయన ఇప్పటికీ గర్వంగా ఫీల్ అవుతారు. సో ఆపర్చునిటీని నేను నిలబెట్టుకున్నందుకు ఆయన దగ్గర కూడా నాకు అంటే నేనంటే మంచి రెస్పెక్ట్ తో ఉంటారనమాట. అలా జరిగింది నా సినీ ప్రస్థానం. అది ఏ సంవత్సరంలో మీ మొదటి సినిమా? 2013. 2013 లో మొదటి సినిమా రిలీజ్ అయింది, 3G. 3G లవ్. 3G లవ్. ఓకే. మరి మనతో మాట్లాడడానికి టెక్సాస్ నుంచి ఆత్మీయులు విచ్చేశారు వెంకీ గారు. వెంకీ గారు స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్ అండి. శుభ సాయంత్రం అండి మీకు. శుభోదయం. శుభోదయం. మనతో మాట్లాడడానికి బాగున్నాం అండి. మీరు ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాగున్నాను అండి. ఫస్ట్ ఒక బర్త్డే విషెస్ ఉందండి. చక్రి గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తెలపండి మన షో ద్వారా. ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు మన ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా అండి, మీ తరపు నుంచి అలాగే మన కార్యక్రమం తరపు నుంచి చక్రి గారికి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మన నేను మళ్ళీ చెప్తానండి శుభాకాంక్షలు. జింగిల్ని కూడా ప్లే చేస్తాను నేను మన కార్యక్రమం తరపు నుంచి. వెంకీ గారు చెప్పండి. చెప్పండి. మన కార్యక్రమానికి సిద్ధార్థ వర్మ గారు ఇచ్చేశారు, మరి తన మాటల్లో మొట్టమొదటి సినిమా 3G లవ్ అని చెప్పారు. మరి 2013లో తన ప్రస్థానం మొదలైంది, తన గురించిన విషయాలు విశేషాలు చెప్తూ ఉన్నారు. మీరేమైనా అడగాలనుకుంటున్నారా? హలో, కాల్ డ్రాప్ అయిపోయింది. ఓకే సిద్ధార్థ గారు చెప్పండి. ఆ తర్వాత చాలా అవకాశాలు వచ్చాయన్నారు కదా 3G లవ్ తర్వాత. ఆ తర్వాత మరి ఏవేవి సినిమాలు ఒక్కసారి మన ఆత్మీయులందరికి కూడా వినిపిస్తారా? ఆ తర్వాత వెంటనే నేను నా ఫ్రెండ్ చెప్పండి చెప్పండి. యా దానికి వచ్చి మనకి చూరి బ్రదర్స్ గారు. హలో, వెంకీ గారు మళ్ళీ మన కార్యక్రమానికి విచ్చేశారు. వెంకీ గారు మాట్లాడండి సిద్ధార్థ్ గారితో. శుభోదయం అండి సిద్ధార్థ్ గారు. బాగున్నారండి? ఎలా ఉన్నారండి? బాగున్నారా? బాగున్నారండి. బాగున్నారండి మీరు? బాగున్నాను వెంకీ గారు. ఇట్ ఇస్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు టాక్ టు యూ అండి. థ్యాంక్ యూ అండి. మా యొక్క 2-3 వినోపాలు ఉండండి, మీరు కోరిక తీరుస్తారని ఆశిస్తూ అడుగుతున్నామండి. నేను తప్పకుండా అండి. మీరు ఆ బుల్లి తెరకే పరిమితం కాకుండా సిల్వర్ స్క్రీన్ మీద కూడా మీ నటన ప్రతిభ చూపించాలని మేము చూడాలని కోరుకుంటున్నాం అండి. డెఫినెట్లీ అండి. అంటే నాకు ప్రజెంట్ కూడా చాలా మూవీస్ వస్తూ ఉన్నాయి, బట్ నేను ఇక్కడ ఇచ్చిన కమిట్మెంట్స్ డేట్స్ అడ్జస్ట్ అవ్వలేక నేను చేయలేకపోతున్నాను. డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్ 2-3 ఇయర్స్ లో ఒక ప్రాజెక్ట్ పెట్టుకుని ఒక మంచి సినిమా చేయాలని చూస్తున్నాను. అండ్ బేసికలీ మీ ఆర్ వెరీ హంబుల్ పర్సన్, అందరితో కలివిడిగా వెళ్తూ ఉంటారు. ఆ హంబుల్ యాక్టింగ్ కూడా మేము సిల్వర్ స్క్రీన్ మీద చూసి మీ నటన ప్రతిభ చూసుకొని మంచి మంచి వాటి పాత్రలు పోషించి మమ్మల్ని చూడాలని మేము చూడాలని చెప్పి కోరుకుంటున్నాం అండి. డెఫినెట్లీ అండి. డెఫినెట్లీ. అండ్ సెకండ్, మీరు విష్ణుప్రియ గారు కలిసి ఎప్పుడు నటిస్తున్నారు, ఎప్పుడు కనిపిస్తున్నారు మాకు జంటగా? జంటగా అండి. ఫ్యూచర్ లో అంటే ఒక ప్రాజెక్ట్ మేబీ స్టార్ట్ అవ్వచ్చు.
అట్లా ఇద్దరం కలిసి చేయబోతాం. ఆల్ ది బెస్ట్ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, మీరు నటించిన విష్ణుప్రియ గారు నటించిన అభిషేకం సీరియల్ 3000 ఎపిసోడ్స్ ఆగిపోయింది. అసలు దానికి ఇద్దరికి కాంగ్రెస్ తను కూడా తెలపండి. ఇలానే మంచి మైల్ రాయలు అందుకొని మంచి స్థాయికి వెళ్ళి మళ్ళీ ఇద్దరు కలిసి మన ప్రోగ్రామ్ అల్లరాల్లోకి రావాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. డెఫినెట్లీ అండి, తప్పకుండా. అనే విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి, నైస్ టాకింగ్ టు అండి, హ్యావ్ ఎ గ్రేట్ డే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే అండి. హ్యావ్ ఎ ప్లెజెంట్ నైట్, నైస్ టాకింగ్ టు యూ. ఓకే సిద్ధార్థ్ గారు, చెప్పండి. ఇంతకు ముందు మనం మాట్లాడుకుంటున్నాం కదా, అంటే సినిమాలు తర్వాత ఏమి సినిమాలు చేశారు అని. అవునండి, నెక్స్ట్ నా ఫ్రెండ్స్ అని కర్పూర్ బ్రదర్స్ ఇద్దరు కథ, అది జిఎస్ డైరెక్షన్. ఆయన ఆయన కూడా అనమాట, యాక్చువల్లీ సాంబా జిందర్ గారి సాంబా మూవీకి ఆయన రైటర్, ఆయన మేము చేసిన మూవీకి డైరెక్షన్ అనమాట. ఓకే, అది 2014 లో అంత సక్సెస్ వచ్చింది. మాతాండ్ కే వెంకటేష్ గారు వీళ్ళందరూ పెద్ద పెద్ద టెక్నీషియన్స్ ఉన్నారు దానికి, రమేష్ వర్మ గారు వాళ్ళు. అది 2015 లో రిలీజ్ అయింది. సో 2014 లో రిలీజ్ అయింది. నెక్స్ట్ వచ్చి నాకు 2015 లో దాగుడుమూత దండాకర్ అనే ఒక మూవీ, ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ అండ్ క్రిష్ గారు ఫస్ట్ టైం ఎంటర్టైన్మెంట్స్ ఇద్దరు కలిపి నిర్మించారు అది. అవును, రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మెయిన్ లీడ్ ఉన్నారు కదా అందులో. అవునవునండి, అది తమిళ మూవీ శైవం రీమేక్ అది. ఓకే, అందరు పెద్ద పెద్ద ప్యాడింగ్, మంచి మూవీ, ఒక కుటుంబ నేపథ్యంలో జరిగే ఒక మంచి కథ. సో అది చాలా బాగుంది. మొత్తం అవుట్డోర్ ఒక 30 డేస్ 40 డేస్ లో అవుట్డోర్ లో సినిమా మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. సో అది అయిపోయిన తర్వాత మాకు కొంచెం రిలీజ్ లేట్ అయ్యి సినిమా డేట్ ఉంది, బట్ మంచి ఎక్స్పెక్టేషన్ ఉంది మూవీ మీద. అది అయిపోయిన తర్వాత శ్రీవస్తు సుబ్బమస్తు అబ్బాయితో అమ్మాయి ఇవన్నీ చిన్న చిన్న రోల్స్ చేస్తాను, బట్ ఇంటర్మీడియట్ వరకు 3 మూవీస్ చేస్తాను. అయిపోయిన వెంటనే నెక్స్ట్ స్వాతి చినుకులు అడిగా అనమాట నాకు. అంటే దావిడమూత దండకర్ బ్యానర్ నుండే వచ్చింది, వాళ్ళ బ్యానర్ లో అదే స్వాతి చినుకులు కూడా. సో స్వాతి చినుకులు స్టార్ట్ అయిన వెంటనే నాకు కంటిన్యూస్ గా ఈ స్వాతి చినుకులు నాకు స్టార్ట్ అయ్యి 2016 లో స్టార్ట్ అయిన సీరియల్స్, ఈ 2 ఇయర్స్ లో 6 సీరియల్స్ చేసా. ఫస్ట్ సీరియల్ అభిషేకం, నెక్స్ట్ స్వాతి చినుకులు, తర్వాత తోడికోడళ్ళు, తర్వాత ఉత్తేజాను, ఇప్పుడు ప్రతిఘటన అండ్ రక్త సంబంధం. ఓకే, మన కార్యక్రమానికి మరొక ఆత్మీయులు విచ్చేశారు కెనడా నుంచి, మాధవి గారు. మాధవి గారు హలో, నమస్తే అండి. నమస్తే అండి, మన కార్యక్రమానికి బాగున్నామండి. మన కార్యక్రమానికి సిద్ధార్థ్ గారు విచ్చేశారు, మాట్లాడండి మాధవి గారు. నమస్తే సిద్ధార్థ్ గారు. హలో అండి, హౌ ఆర్ యు, ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్, మీరు రీసెంట్ గా జీన్స్ దాంట్లో వచ్చారా? కాదు కాదు, జీన్స్ కాదు, ఏంటి, క్యాష్? అవును, వచ్చారు కదా. వచ్చారు వచ్చారు. ఓకే ఓకే, అదే పోస్టర్ అను పోస్టర్ చూసి గుర్తుపట్టామన్నమాట మిమ్మల్ని. అదర్వైజ్ సీరియస్లీ మాకు తెలియదు, మేము కెనడాలో ఉంటాం కదా, మీరు చేసే పిక్చర్స్ సీరియల్స్ తెలియవు, బట్ నేను మిమ్మల్ని క్యాష్ షోలో చూసా రీసెంట్ లాస్ట్ వీక్ సమ్ టైమ్, చాలా బాగుంది. థాంక్ యూ అండి. కాకపోతే మీరు క్యాష్ విన్ అయింటే బాగుండేది. నెక్స్ట్ టైం ఫర్ షూర్. పర్వాలేదు మాధవి గారు, ఈరోజు అందరి హృదయాల్ని అలాగా దోచుకున్నారన్నమాట మన వెరీ ట్రూ. అందులో అల్లరి అల్లరికి వచ్చేసి మీరు అందరి ప్రేక్షకుల హార్ట్ దోచుకుంటారు బై ద టైమ్ యూ ఫినిష్ ద షో. ఇప్పుడు ఇన్ని రోజులు మీరు ఎంత పాపులర్ తెలియదు కానీ ఇప్పుడు డెఫినెట్ గా ఇంకొంచెం ఎక్కువ అయిపోతారు. థాంక్యూ వెరీ మచ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్స్ ఫర్ అను గురించి. థాంక్స్ అండి, అను గురించి 2 ముక్కలు చెప్పేస్తాను. దాన్ని మీరు అనుకున్నంత క్వైట్ కాదు, చాలా అల్లరి చేస్తుంది. ఈరోజు మీరు వచ్చారు కాబట్టి చాలా బుద్ధిగా చక్కగా క్వశ్చన్స్ అడుగుతుంది, లేకపోతే చాలా అల్లరి చేస్తుంది. వెరీ వెరీ నైస్ అండ్ ఆసమ్.
అవునండి. మాధవి గారు, నాకు అర్థమైంది మీరు ఇది ఎందుకు చెప్తున్నారు. బాగుంది, కంప్లైంట్స్ కంప్లైంట్స్ చెప్ప ఎప్పుడు చెప్పంగా ఇప్పుడు చెప్పేస్తున్నాం. ఓకే, కానీ ఇవి చాలా అల్లరి చేస్తుందని. కానీ కంప్లైంట్స్ లాగా లేవు నాకు, ఇవి ప్రశంసల్లాగా అనిపిస్తున్నాయి అన్నమాట. ప్రశంసల్లాగా అనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు మాకు సిద్ధార్థ్ గారు మీతో మాట్లాడే అవకాశం దొరికింది, లేకపోతే అనునే మాట్లాడుతూ ఉంటుంది ప్రతి షోలో. ఓకే ఓకే అండి. మమ్మల్ని బాగా నవ్విస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మీ గురించి మేము మీ షోలో వింటూ ఉంటాం ఆఫ్లైన్ లో. మన షోలో వినండి, సరేనా? మన షోలో, మన షోలో అలా వింటూ ఉండండి. సో మిమ్మల్ని పోస్టర్లో చూసి మేము గుర్తుపట్టాం, సో దట్స్ వెరీ నైస్. ఇప్పుడు మాట్లాడుతున్నారు, థాంక్యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు మాధవి గారు. మరి ఇంకేమైనా ప్రశ్నలు అడగాలనుకుంటున్నారా మాధవి గారు సిద్ధార్థ్ గారిని? నేను నాకు వారి గురించి ఎక్కువ తెలియదు కదా, మొన్నే జీన్స్ లో చూసాను, సీరియల్స్ మేము ఇక్కడ చూడం కదా, సో నాకు తెలియదు ఎక్కువ. మీకు G5 యాప్ లో, G5 అని ఒక యాప్ ఉంటదండి, G5 యాప్ లో రక్త సంబంధం అండ్ జీ తెలుగు సీరియల్స్ అన్ని వస్తాయి. సో G5 యాప్ లో, యా G5 యాప్ లో రక్త సంబంధం సీరియల్ మీరు డైలీ వాచ్ చేయొచ్చు. మీరు మాట్లాడుతున్న మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఇంకా అయిపోతాం. చూస్తానండి. ఈ రోజు మన కార్యక్రమంలో అన్ని విషయాలు తెలియజేస్తారు, మీరు అలా వింటూ ఉండండి మాధవి గారు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ ప్లెజెంట్ నైట్. నైస్ టాకింగ్ టు యూ. తప్పకుండా. అండ్ నీ గురించి చెప్పినవన్నీ మేము చాలా అభిమానంతో కాంప్లిమెంట్స్ గా చెప్పామే. నాకు ప్రశంసలు, అవి ప్రశంసల వర్షం అది, నాకు అర్థమైపోయింది. సిద్ధు గారికి కూడా, సిద్ధార్థ గారికి కూడా అర్థమైపోయింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్స్ అండి. నైస్ టాకింగ్ టు యూ బోత్. యా థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కాల్ డ్రాప్ అయిపోయినట్టుంది. మాధవి గారు, మీరు మన కార్యక్రమాన్ని అలాగ వింటూ ఉండండి. సిద్ధార్థ వర్మ గారు చాలా విషయాలు, విశేషాలు ఈరోజు చెప్పబోతున్నారు. మళ్ళీ మన కార్యక్రమానికి విచ్చేసి ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే మీరు అలా విచ్చేసేయచ్చు అనమాట. అలాగే సిద్ధార్థ గారు, మీరు ఇప్పుడు తను అన్నట్టుగా, మాధవి గారు అన్నట్టుగా బుల్లి తెరలో రక్త సంబంధం అయితే ఏంటి, అభిషేకం, తర్వాత స్వాతి చినుకులు, ఇలాగా అభిషేకం చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే దాసరి గారి వాళ్ళది ఒక పెద్ద బ్యానర్లో చేస్తూ ఉన్నారు, అలాగా ఫస్ట్ టైం మీకు ఆఫర్ వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది? బాగా అనిపించిందండి. అంటే క్వైట్ అంటే డిఫరెంట్, వేరే ఇది కదా. అంటే నేను మూవీస్ నుంచి కంప్లీట్ సీరియల్స్ కదా, ఇట్స్ డిఫరెంట్ ఫీల్. అంటే ప్రతి ఒక్కళ్ళు మూవీస్ అనేవి వాచ్ చేయలేరు, సో సీరియల్స్ అనేవి ప్రతి ఇంటి వరకు తీసుకెళ్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క ఆడియన్స్ ఆదరాభిమానాలు మనం పొందొచ్చు కదా. సో ఆ ఫీల్ నాకు కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. అండ్ ఎక్కువ ఫేమ్ ఎక్కడ వెళ్ళినా సంజయ్ సంజయ్ అని, సో డిఫరెంట్ గా అనిపించింది అది. అవును, అభిషేకంలో మీ పాత్ర అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా సంజయ్ అని పిలుస్తూ ఉంటారని విన్నాం మేము చాలా చోట్ల. చాలా మంది సంజయ్ సంజయ్ అంటూ ఉంటారు. బేసికల్లీ నాకు అభిషేకంలో, స్వాచినకుల్లో రెండు సీరియల్లో కూడా నా క్యారెక్టర్ నేమ్ సంజయ్. ఓకే, అలాగా స్వాతి చిత్రాలు కూడా ఫుల్ ఫామ్ లో ఉండి 2 ఇయర్స్ కూడా ఒక మంచి ఇదిలో ఉన్న స్టేజ్ లో అందరికి బాగా రీచ్ అయింది. ద ఫస్ట్ అంటే నాకు బిగ్గెస్ట్ హిట్ అయింది స్వాతి చినుకులు. అట్ ద సేమ్ టైం అభిషేకం ఆల్సో, బట్ స్వాతి చినుకులు వచ్చిన ఫేమ్ తో ఇంకా ఇంకా ఎక్కువ రీచ్ అయ్యానమాట అందరికి. మరి మీరు సినిమాలు చేసిన తర్వాత అప్పుడు అంటే బుల్లితెరకి సీరియల్స్ చేస్తూ ఉన్నారు, ఆ చేస్తూ ఉన్నప్పుడు అంటే రెండిటికి తేడా ఏమైనా గమనించారా? డెఫినెట్లీ కొంచెం డిఫరెన్స్ ఉంటదండి. మూవీస్ కొచ్చి అంటే అది ఒక ఒక సీన్ చేయాలి అంటే అది ఇట్స్ ఎ టైం టేకన్ ప్రాసెస్ అన్నమాట. మనం టైం తీసుకుని చేయొచ్చు మూవీస్ అంటే. ఇప్పుడు అదే మనకి సీరియల్స్ అంటే డైలీ ఎపిసోడ్స్ కదా,
సో కొంచెం డిఫరెన్స్ ఉంటది అనమాట. మనకి సీన్ కి ఎక్కువ టైం టేకింగ్ తీసుకోలేము, అండ్ ఎపిసోడ్ బ్యాంకింగ్ కావాలి అంటే మనకి ముందుగానే చేయాలి. సో ఆ డిఫరెన్స్ ఉంటది, అండ్ అంతేకాని వేరే డిఫరెన్స్ అంటూ ఏది ఉండదు. ఓకే, మరి మీకు సినిమాలు చేస్తున్నప్పుడు అంటే అంటే కొన్నిసార్లు ప్రాంప్టింగ్ ఉంటుంది, కొన్నిసార్లు ప్రాంప్టింగ్ ఉండదు, మీకు డైలాగ్ అలాగ ఓన్ చేసుకొని చెప్పాలి. యా, కంప్లీట్లీ మూవీస్ లో అయితే వితౌట్ ప్రాంప్టింగ్ అండి. మనకి ఇక్కడ అక్కడ టైం టేకింగ్ ప్రాసెస్ అంటే మీరు టైం తీసుకుని అక్కడ ఏమైనా చేయొచ్చు. మీరు సీరియల్స్ లో అయితే మీరు టైం తీసుకుని చేయడానికి ఉండదు కదా, సో పేజీలు పేజీలు చదువుతా చదువుతా ఉంటారు ప్రాంప్టర్స్, మేము అందుకుని వెంటనే స్పాంటేనియస్ గా చేస్తూ ఉండాలి. బట్ దిస్ ఈస్ అ వెరీ టఫ్ జాబ్. ఓకే, సీరియల్స్ లో చేయడం చాలా కష్టమైంది, అది అందుకోవడం అంటే ఆ సీన్ లోకి అలాగా పరకాయ ప్రవేశం చేయడం అనేది చాలా కష్టతరమైంది అంటారు, అంతేనా? అవును అవునండి, అవును. అంటే లైక్ ఇట్స్ ఎ ప్యాషనేట్ గా మనం ఏం చేయాలన్నా అది మనలో ఉండాలి, ఆ ఇంట్రెస్ట్ పెట్టే కదా మనం ఏమైనా చేయొచ్చు. అవును, సో ఆబ్వియస్లీ మీకు ఇష్టం కాబట్టి ఆ ఇష్టం తోటి ఎంత కష్టమైనా కూడా అలాగ అవలీలగా చేస్తూ ఉంటారన్నమాట. అంతే అండి. ఓకే, మరి అభిషేకం చేస్తూ ఉన్నప్పుడు మరి విష్ణుప్రియ గారు మీ పేరుగా చేశారు కదా మీతో, మరి మీ ఇద్దరి కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్ అని అంటూ ఉంటారన్నమాట. అలాగంటే అభిషేకం చేస్తూ ఉన్నప్పుడు మరి సెట్ లో కూడా అలానే ఉండేవాళ్ళ అంటే ఒక సీన్ పండడానికి వాళ్ళు చక్కగా మాట్లాడుతూ ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, అప్పుడే మనకి ఆ సీన్ వస్తుంది అని అంటూ ఉంటారు, ఆ పాత్రకి న్యాయం చేకూరుస్తుంది అని అంటూ ఉంటారు. మరి మీరు చేస్తూ ఉన్నప్పుడు మరి విష్ణుప్రియ గారు మరి అంతకుముందే తెలుసా, లేకపోతే సీరియల్లోకి ఎంటర్ అయిన తర్వాత విష్ణుప్రియ గారు తెలుసా? ఎలా? లేదు, బిఫోర్ మేము అభిషేకం బిఫోరే కదా నేను నా ఫ్రెండ్స్ మూవీ చేసాం. అవునా? ఓకే, యా బిఫోరే నాకు తను తెలుసు. అంటే నేను నా ఫ్రెండ్స్ మూవీ దగ్గర నుంచి మీ ఇద్దరి పరిచయం అలా మొదలైంది. అవును అవును, నేను నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి అలా మొదలైంది. ఓకే, అంటే ఫ్రెండ్స్ తో పరిచయం మొదలై ఆ తర్వాత అది చిగురించి పెళ్లికి దారి తీసింది అనమాట, అభిషేకంలో మరి చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా అంటే మంచి ఫ్రెండ్ ఒక మంచి లైఫ్ పార్ట్నర్ అయింది. ఓ, మీ తరపు నుంచి తనకి మేము చెప్పట్లేదు అనమాట. మరి ప్రియ గారు వింటున్నారని మాకు అర్థమవుతుంది, మరి ప్రియ గారు వింటున్నారు కదా, సిద్ధార్థ వర్మ గారు ఏమన్నారు? అలాగే మరి ఇద్దరికి పోటా పోటీగా చేస్తూ ఉంటారు అంటే వృత్తి ధర్మ ప్రకారం నేను బాగా చేయాలి నేను బాగా చేయాలి అని చెప్పేసి, నేను బాగా చేస్తున్నానా, సీన్స్ లో డైలాగ్స్ బాగా చెప్తూ ఉన్నానా అని చెప్పేసి మీకు మీదైన శైలిలో మీరు చెప్తూ ఉంటే మరి ప్రియ గారు కూడా తను కూడా బాగా ది బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగా మీ ఇద్దరు యాక్చువల్లీ తను బేసికల్లీ హార్డ్ వర్కర్, నాతో పోల్చుకుంటే తన్నే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తుంది అనమాట. నేను డే అండ్ నైట్ చేస్తాను, తను చేస్తుంది. బట్ ఒక ఆడపిల్ల అంత కష్టపడుతుంది అంటే కొంచెమైనా స్టామినా తగ్గుద్ది, బట్ తను ఎప్పుడు ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడు తగ్గించుకోదు, ఎంత వర్క్ చేసినా సరే ఎనర్జీ ఎనర్జీ గానే ఉంటది. మగపిల్లలు అంటే ఎప్పుడు ఆటోమేటిక్ గా ఎనర్జీ ఉంటది, ఆడపిల్లల్ని ఎనర్జీ కోల్పోతారు అనుకుంటాం, గానీ ప్రియాలో ఎప్పుడు నేను అది చూడలేదు. మీరు ఎప్పుడు కూడా తనతో, గాడ్ గిఫ్ట్ అది. అవును, తనతో ఎప్పుడు కూడా ఈ మాట చెప్పుండరు, ఇప్పుడు వింటూ ఉందన్నమాట. యా, మన ఎన్ఆర్ఐ రేడియో నుంచే వింటుంది. అదే అదే, తనతో పోటీ పడి చేసిన ఏదైనా సీన్ ఉందా, నేను బాగా చేశాను లేకపోతే ప్రియా బాగా చేసింది అని మీకు అనిపించిన సందర్భం ఎప్పుడైనా అనిపించిందా మీకు అభిషేకం చేస్తూ ఉన్నప్పుడు? అభిషేకం చేస్తున్నప్పుడు ఉండేదండి. మాకు లక్ష్మీ శ్రీనివాస్ గారు డైరెక్టర్, సో పెద్ద పెద్ద సీక్వెన్సెస్ ఉండేవి అనమాట. అంటే నేను తనతో రివర్స్ అవ్వడం, కొంచెం రూడ్ గా బిహేవ్ చేయడం, మా అమ్మ తనకు సపోర్ట్ వెళ్ళడం, అంటే నేను ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను ఒక మదన పడే ఇదిలోనే తనతో గొడవ పెట్టిన ఫీల్ ఆడియన్స్ కు ఉంటది. బట్ యాజ్ ఎ క్యారెక్టరైజేషన్ ప్రకారం సంజయ్ అనే క్యారెక్టర్ కి మాత్రం ఏదో ఒక కన్ఫ్యూజన్ మైండ్ తో మాట్లాడేస్తున్నాను అనే ఇది ఉండి తర్వాత దాని గురించి సఫర్ అవుతూ ఉండడం ఉంటది అనమాట. సో ఈ సంభాషణలో ఇద్దరికి అందులో గొడవ జరగడం, అది పెద్ద పెద్ద సీక్వెన్సెస్.
సో అలాంటప్పుడు అట్ ద సేమ్ టైం మా కూడా మేమిద్దరం ఫ్రెషర్స్ అయినా మా పక్కన జ్యోతిరెడ్డి గారు వీళ్ళందరూ కొంచెం సీనియర్స్ అవడంతో మాకు ఇంకా ఎంకరేజ్మెంట్ ఇచ్చి కౌశిక్ గారు వీళ్ళందరూ ఇలా చేస్తే బాగుంటది అలా చేస్తే బాగుంటది అని ఇలా పెద్ద పెద్ద సీన్స్ వచ్చేటప్పుడు చిన్న వర్క్షాప్ చేసుకునే వాళ్ళం బిఫోర్ 5-10 మినిట్స్ బిఫోర్. సో అలా చేసి సీన్ నువ్వు నేను అన్నట్టు చేసుకునేవాళ్ళం అభిషేకంలో. ఓకే, అందుకే ఈరోజు ఇంతమంది ఆదరణ పొందుతున్నారంటే మరి నిజంగా పోటా పోటీగా మీరు చేసిన పాత్రలకి న్యాయం చేశారు. అలాగే ఈరోజు కూడా మర్చిపోలేదు అని అంటే సంజయ్ పాత్రని మర్చిపోలేదు అని అంటే అందరూ అతిశయోక్తి ఏమంత కాదనిపిస్తూ ఉంటుంది. మరి నేను నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి మీ పరిచయం మొదలైంది కదా, మరి అప్పుడు ఎలా మాట్లాడారు అంటే మీరు ముందు మాట్లాడారా, తను మాట్లాడారా, ఎవరు ముందు మాట్లాడారు? లేదు, నేనే మాట్లాడాను. యాక్చువల్ గా మా అక్క వాళ్ళ పాప పేరు కూడా విష్ణుప్రియ. సో తనతో ఎలా మాట్లాడాలో తెలియక, తనతో ఏ విధంగా మాట్లాడాలో తెలియక మా అక్క వాళ్ళ పాప పేరు కూడా విష్ణుప్రియ అండి అని చెప్పి అలా మాట్లాడాను అన్నమాట. మరి ఓకే, మరి మాట్లాడారా? జస్ట్ తనే ఫస్ట్ నాతో మాట్లాడినట్టు అనుకుంటా. ఫోటోషూట్ జరుగుతుంది ఇద్దరికి. సో అప్పుడు కొంచెం ముందు జరగండి వెనక జరగండి, ఈ కామన్ కదా. అవును. మరి మరి అప్పుడు మాట్లాడారా విష్ణుప్రియ అని పలకరించిన వెంటనే మాట్లాడారా, లేకపోతే జస్ట్ హాయ్ అంటే హాయ్ అని తర్వాత మళ్ళీ మామూలు కామ్ గా ఉండడం అలా ఏమైనా జరిగింది? అంటే హాయ్ అంటే హాయ్ అంటే అన్నట్టే ఉండేది. దెన్ సినిమా జరుగుతూ జరుగుతూ ఉండి సినిమా అయిపోయిన తర్వాత క్యాంపెయిన్ చేస్తాం అన్నమాట మేము పబ్లిసిటీ పర్పస్ లో. సో అప్పుడు నాకు ఎందుకో ఒక తెలియని కేరింగ్ తీసుకునేవాడిని తన్ని. తనకు కూడా నా మీద అంటే బాగా ఇష్టం ఉండేది. అంటే దాన్ని లవ్ అని కూడా అంత ఏమో తెలియని ఫీల్ లోనే ఉండేవాళ్ళం ఇద్దరు. సో అది కంటిన్యూస్ గా 3-4 ఇయర్స్ జరిగేసరికి సరే మన ఇద్దరం కరెక్ట్ గా ఉండి అంటే ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టం ఉంది కదా అని చెప్పి అంటే మీకు షార్ట్ కట్ లో చెప్పండి. సో ఫ్రెండ్షిప్ ఒక మంచి ఫ్రెండ్ నాకు ఒక మంచి భార్య అయింది. ఓకే, నైస్ నైస్, చాలా బాగుంది. మరి ఆ తర్వాత నేను నా ఫ్రెండ్స్ తర్వాత ఇంకా చాలా సినిమాలు చేసామన్నారు, మరి వాటి గురించి. నెక్స్ట్ తాగుడు ముద్ద దండకూరండి, అది ఇందాక చెప్పాను కదా మనకి. మల్లెన్ రాధాకృష్ణ గారు ఫస్ట్ టైం డైరెక్టర్, దానికి శైవం రీమేక్ అనమాట మూవీ. అది ఒక కోడిపుంజి మీద కథ, చాలా బాగుంటది. అండ్ ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ బ్యానర్ ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళే, ఈటీవీ ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళే దానికి నిర్మాత, రామోజీరావు గారి నిర్మాత. అండ్ అట్ ద సేమ్ టైం క్రిష్ గారి సమర్పణ అంటే క్రిష్ ప్రెజెన్స్ అనమాట, క్రిష్ గారి ప్రెజెన్స్. సో ఆయన కూడా ఆయన దర్శకత్వ పర్యవేక్షణలోనే సినిమా అవటం జరిగింది. సినిమా అయిపోయిన వెంటనే దిల్రాజు గారు తీసుకున్నారు. కొంచెం లేట్ అవటం వల్ల అనుకున్న స్థాయిలో రీచ్ కాలేదు అది. సో దాని మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండే అందరికి. సో అది అయిపోయిన వెంటనే ఆ థర్డ్ మూవీ అది నాది. ఆ మూవీ అయిపోయిన వెంటనే నేను స్వాచింగ్ అభిషేకం ఫస్ట్, అభిషేకం తర్వాత అభిషేకం జాయిన్ అయిన 2 వీక్స్ తర్వాత నేను స్వాచినికుల్లో ఎంటర్ అయ్యా. స్వాచినికుల్లోనే ఫస్ట్ నేను ఎంటర్ అవ్వాల్సింది, బట్ కొన్ని ఆబ్లికేషన్ ప్రకారం నేను ఫస్ట్ అభిషేకం చేయాల్సి వచ్చింది. అలాగా స్వాతి చినుకులు చేస్తున్నప్పుడు, స్వాతి చినుకులకు వచ్చేస్తే మరి అందులో పాత్ర మీరు చేస్తున్నప్పుడు చాలా మంది కూడా అందులో పాత్ర కూడా సంజయ్ అనమాట, కో ఇన్సిడెన్స్. ఇప్పటికీ కూడా వస్తూ ఉంది స్వాతి చినుకులు. మరి ఆ పాత్ర గురించి అంటే నేను పాత్రకి న్యాయం చేస్తూ ఉన్నాను, చాలా మంచి పాత్ర వచ్చింది, ఈ పాత్ర ద్వారా మళ్ళీ ఇప్పుడు రక్త సంబంధం నాటికలో కూడా చేస్తూ ఉన్నారు, మీకు ఏది బాగా సంతృప్తినిచ్చింది, ఏ పాత్ర బాగా? ప్రతి క్యారెక్టరైజేషన్ కూడా నాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. అభిషేకం స్వాచినకులు రెండు సంజయ్ క్యారెక్టర్స్ అయినా డిఫరెంట్ డిఫరెంట్ యాటిట్యూడ్స్. అలానే నేను చేసిన ఓకే జాను అనే సీరియల్ మా స్టార్ మాకి, ఓకే జాను అనే క్యారెక్టర్ ఏంటంటే ఒక ఇన్నోసెంట్ బాయ్ రాము క్యారెక్టర్. అండ్ తోడికోడలు సీరియల్లో ఈశ్వర్ అనే క్యారెక్టర్, ఆ ఈశ్వర్ లో కూడా ఎలా అంటే ఒక డిఫరెంట్ ఫ్యామిలీస్, అంటే నేనే చిన్నవాడిని ఇంట్లో, సో ఫ్యామిలీస్ అందరూ సఫర్ అవ్వకుండా ఉండాలని ఒక ఇన్నోసెన్స్ తో ఉంటా. అలానే ప్రతిఘటన అనే సినిమాలో ఒక బెస్ట్ సన్ ఒక కుటుంబాన్ని ఏంటి అనేది జెమిని ప్రతిఘటనలో అలా చేస్తా. అండ్ ఇప్పుడు వచ్చే ఆదిత్య అనే క్యారెక్టర్ రక్త సంబంధంలో,
రక్త సంబంధంలో క్యారెక్టరైజేషన్ ఏంటంటే ఒక మంచి సన్, ఎవరిని ఇబ్బంది పెట్టిన ఒక సన్ లాగా ఒక అమ్మ గురించి పరితపిస్తూ, మరదల గురించి పరితపిస్తూ, ఎవరికి నొప్పించకుండా ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ అనమాట. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీది డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్. సో దానివల్ల నాకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఓకే, ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ప్రతి పాత్ర కూడా ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క అంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట మీకు, ఎందుకంటే దేనికి పోలి పొంతన లేదనమాట. ఎందుకంటే ఒక దానిలో అయితే సున్నితమైన మనస్తత్వంతో కూడిన ఒక పాత్ర చేస్తే మరొక దానిలో ఒక నెగటివ్ టచ్ ఉన్న రోల్ని చేస్తూ ఉన్నారనమాట. మరి ఈ పాత్రలు వచ్చినప్పుడు అంటే మీరు చూస్ చేసుకుంటూ ఉంటారా, లేకపోతే వాళ్ళు చెప్పినట్టుగా అంటే ఇది లేదండి? అంటే నేను చూస్ చేసుకునేది అంటూ ఏమి ఉండదు. అంటే నేను కథ వింటాను, వాళ్ళు చెప్పిన క్యారెక్టరైజేషన్స్ లో వాళ్ళు అంటే నేను విన్న కథలో వాళ్ళు చెప్పిన క్యారెక్టర్ ఎలా ప్లే అవుతుంది దాన్ని నేను కొంచెం ది బెస్ట్ వాళ్ళకి ఇస్తా. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ది బెస్ట్ వాళ్ళకి ఇస్తా అన్నమాట. స్క్రీన్ మీద రకరకాలైన పాత్రలు చేస్తూ ఉంటారు, మెప్పిస్తూ ఉంటారు, ప్రేక్షకుల హృదయాల్ని కొల్లగొడుతూ ఉంటారు, కానీ నిజ జీవితంలో మరి ఎలా ఉంటారు మన సిద్ధార్థ గారు? నిజ జీవితంలో ఐఎమ్ వెరీ కామ్ పర్సన్ అండి. అంటే యాక్చువల్గా నేను అందరితో నవ్వుతూ జోయల్ గా కలిసిపోతూ ఉంటాను. సో ఎక్కువ ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది నేను దగ్గర. అంటే సిద్ధు వస్తున్నాడు అంటే హ్యాపీ ఫీల్ అవుతారు, సిద్ధు ఎందుకు ఉన్నాడు వెళ్ళిపోతే బాగుండని ఎవరు ఫీల్ అవరు. సో అలాంటి నేచర్ తో ఉంటాను కాబట్టి ఎక్కువ ఫ్రెండ్స్. మరి చాలా కామ్ గా ఉంటారు. మరి అంత కామ్ గా ఉండే పర్సన్ కి మరి అంత అల్లరి పిల్లతోటి మరి ఎలా ఇదైంది? అది రేర్ కాంబినేషన్స్ కదండి. ఇప్పుడు ఇద్దరం సైలెంట్ అయితే కష్టం. మీరు తన అల్లరి చేయాలి, నేను సైలెంట్ గా ఉండాలి. లేదు అంటే నేను ఎక్కువ అల్లరి చేయలేదు. అంటే మేమిద్దరం ఉన్నప్పుడు ఎప్పుడు నేను నా ఫ్రెండ్స్ అప్పటి నుంచి కూడా ఎప్పుడు అల్లరి చేస్తూనే ఉంటాం. ఓకే, మరి కోపం ఎక్కువ వస్తూ ఉంటుందా మరి సిద్ధు గారికి? కోపమా? అప్పుడప్పుడు వస్తుందండి. ఓకే, మరి ఆ కోపంతో ఎప్పుడైనా తిట్టిన సందర్భాలు కావచ్చు, ఎవరినైనా అంటే హర్ట్ చేసిన సందర్భం కావచ్చు, ఏంటి ఇంత కోపడ్డానేంటి అని అనిపించిన సందర్భం ఏదైనా ఉందా? అంటే ఒక్కొక్కసారి ఫీల్ అవుతూ ఉంటాను ఎందుకు ఇలా, ఎందుకు ఇంత షార్ట్ టెంపర్ వచ్చిందా. అంటే నేను బేసికల్లీ కావాలని అంటూ ఎప్పుడు ఏది జరగదు. కాకపోతే ఒక్కొక్క కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే వస్తూ ఉంటది అన్నమాట. అప్పుడు నేను ఫీల్ అవుతాయి ఎందుకు ఇలా, అంటే ఇంత రియాక్ట్ అయ్యానా, దీన్ని ఇంత రియాక్ట్ అవ్వక్కర్లేదేమో అని నేను అనుకుంటా. తర్వాత నాకు నేను రియలైజ్ అవుతుంటా. ఓకే, మరి ఇంత కామ్గా ఇంత కామ్ గోయింగ్గా ఉండే పర్సన్కి మరి ఎలాంటి సపోర్ట్ దొరికింది అమ్మా నాన్న దగ్గర నుంచి? అంటే ఇండస్ట్రీకి వస్తారనుకున్నప్పుడు ఎలాంటి సపోర్ట్ దొరికింది? ఫుల్ సపోర్ట్ దొరికిందండి ఇండస్ట్రీకి. అంటే అమ్మ వాళ్ళు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఏవి లేవు. అండ్ తర్వాత నా ప్రతిభను చూసి కూడా వాళ్ళు ఇంకా ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో అది కూడా నాకు గాడ్ గిఫ్ట్ అనుకోవాలి. అంటే మంచి అంత ప్రోత్సాహం అంటూ ఒకళ్ళ నుంచి రావడం అనేది కూడా రేర్ కదా. సో తల్లిదండ్రుల దగ్గర నుంచి, అంటే వాళ్ళు నువ్వు దీనికి వద్దు అని దేన్ని ప్రెజర్ చేయలేదు ఎప్పుడు నన్ను. నేను ఏం చేస్తాను అంటే అదే కరెక్ట్ అని నమ్మారు కాబట్టి నేను వాళ్ళ ఎంకరేజ్మెంట్ తో ఈ రోజు ఇలా ఉన్నా. మరి మొట్టమొదటిసారిగా 3G లవ్ అనే సినిమాతో మీరు వెండితెరకి పరిచయం అయ్యారు, అప్పుడు మొట్టమొదటిసారిగా ఎవరికి చెప్పారు నాకు ఇలా ఆఫర్ వచ్చింది, అవకాశం వచ్చింది, నేను చేయబోతున్నాను? ఫస్ట్ నేను అమ్మకే చెప్పాను. మా అమ్మగారు నమ్మలేదు. ఓకే, యా నీకు రావడం ఏంటి, ఎలా వచ్చింది అని నమ్మలేదు. లేదు, కొంచెం కామ్ గా ఉండమ్మా, ఇలాంటివన్నీ మన అంటే మా ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి కూడా ఎవరికి లేదు. మన వంశాల్లోనే ఇలాంటివి ఏవి లేవు. అంటే చేయకు, కామ్ గా ఉండు, వెళ్ళి MCA చేసుకో అన్నారు. చెప్పినా నమ్మలేదు. తర్వాత డిస్ట్రిక్ట్ ఎడిషన్ లో ఫోటో వచ్చి ఇలా అని వచ్చింది అన్నమాట.
సెలెక్ట్ అయిన ఇది అని. ఓకే, అంటే పేపర్ లో చూసారు, పేపర్ లో చూసి అప్పుడు నమ్మారు అమ్మగారు? అప్పుడు చూసారు, అప్పుడు నమ్మారు, బట్ కొంచెం భయపడ్డారు. ఎందుకు ఇప్పుడు అంటే లైఫ్ డెసిషన్ తీసుకునే టైం కదా, అప్పుడే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది, నెక్స్ట్ స్టెప్ జాబ్ ఇవన్నీ, ఇందులో వీటి సక్సెస్ అవ్వకపోతే వేస్ట్ ఆఫ్ టైం అయిపోద్ది కదా అని ఆ ఇదిలో ఉండేవారు. బట్ అలా కాకుండా మొత్తం బాగా జరిగింది నెక్స్ట్ నా జర్నీ. మరి అమ్మగారు ఎందుకు అంత భయపడ్డారో నాకేమనిపిస్తుందంటే, అంటే కామ్ గా ఉంటాడు, మరి ఇండస్ట్రీకి వెళ్తే ఎలా మెలుగుతాడో ఏంటో, మరి అక్కడ వాతావరణం కొత్తగా ఉంటుంది, మనకి బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ఎలా మెలుగుతాడో ఏంటో అని భయపడి ఉంటారు అమ్మగారు, అంతేనంటే. ఓకే, మరి నాన్నగారు, నాన్నగారి స్పందన ఎలా ఉంది? డాడీ కూడా అంటే హ్యాపీ ఫీల్ అయ్యారు. నెక్స్ట్ వచ్చి ఆయన కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు, నాకు బెస్ట్ క్రిటిక్ ఆయన, బాగా చేస్తున్నామని, బాగా చేయట్లేదని, కొంచెం బాడీ మెయింటైన్ చేయాలని. ఓకే, మరి మీకు బాగా ఇప్పటి వరకు కూడా అంటే వృత్తిలోనే కావచ్చు, లేకపోతే ముందు వృత్తి గురించి మాట్లాడుకుందాం, మీ ప్రొఫెషన్ లో ఇబ్బందికరమైన సందర్భాలు ఎప్పుడైనా ఎదురయ్యాయా? సారీ, ఏదండి? ఇబ్బందికర సందర్భాలు. ఇబ్బందికర సందర్భాలు అంటే ఒక్కొక్కసారి తప్పదు, ఏ వృత్తి అయినా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అంటే నాకు ఇబ్బందికరమైన విషయం అంటే కేవలం ఒకే ఒకటి, అంటే నేను 3 సీరియల్స్ ఎట్ ఎ టైం చేసేవాడిని, తోడుకోడల్లో, అభిషేకం అండ్ స్వాచనుకులు. సో నాకు డేట్ సజెస్ట్ అయ్యే కాదు, అంటే 3 సీరియల్స్ వాళ్ళకి పాపం ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి ఒక్క రోజే కావాల్సి వచ్చేది. అలా నేను 8 to 10 ఒక సీరియల్ చేసేవాడిని, తర్వాత 10 to lunch break వరకు ఒకటి, లంచ్ అవర్ తర్వాత నుంచి ఈవినింగ్ వరకు ఇంకొకటి, అలా 3 సీరియల్స్ చేసేవాడిని. అలా నేను ఆగస్ట్ లో 2016 ఆగస్ట్ నాకు వర్కింగ్ డేస్ వచ్చి 38 డేస్ చేసా. సో అలాంటి కొన్ని కొన్ని అంటే చేసేటప్పుడు బాగానే ఉంటాయి, బట్ ఎలా అంటే మనం వాళ్ళకి టైంకి రీచ్ అవ్గలమా, వాళ్ళకి పాపం మనం లేకపోతే వాళ్ళకి టెలికాస్ట్ ప్రాబ్లం వస్తుంది కదా అనే ఇబ్బందులు తప్ప ఇంకా వేరేది ఏమీ లేదు. ఓకే, మరి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు మరి బాగానే ఎదుర్కొన్నారు, కానీ అవి కాకుండా మధురమైన జ్ఞాపకాలు కొన్ని ఉంటాయి, అంటే ప్రొఫెషన్ లో చేస్తూ ఉన్నప్పుడు పాత్రల గురించి కావచ్చు, లేకపోతే ఇంకా దేని గురించి కావచ్చు, మీకు అలాంటి? యాక్చువల్లీ స్వాతచినుకులు 1000 ఎపిసోడ్స్ కి మేము అందరం భద్రాచలం అంటే పాపికొండలు ఇవన్నీ వెళ్ళామండి. దట్ ఈస్ వెరీ మెమరబుల్ డేస్ అన్నమాట. ఓకే, యా. ఓకే, ఇంత కామ్గా ఉండే పర్సన్స్ మరి చాలా బిజీగా ఉంటారు, చాలా అంటే మీ గురించి కూడా మీరు ఆలోచించుకునే సందర్భాలు కూడా చాలా తక్కువ ఉంటూ ఉంటాయి, మరి అలాంటి పరిస్థితుల్లో కూడా మరి ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళని బయటికి తీసుకువెళ్ళలేదు, లేకపోతే ప్రియా గారే మిమ్మల్ని ఏంటి చాలా బిజీగా ఉంటున్నారు, నాతో మాట్లాడడానికి కూడా మీరు టైం లేనంతగా మీరు స్పెండ్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అని అంటూ ఉంటారు, నాతో స్పెండ్ చేయొచ్చు కదా, బయటికి తీసుకువెళ్ళచ్చు కదా అని ఎప్పుడైనా పోట్లాడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అలాంటివంటూ ఏం లేవండి, అంటే నేను కూడా కొంచెం ఫ్యామిలీకి టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. హలో, యా, ఫ్యామిలీకి టైం స్పెండ్ చేస్తుంటే పాపం తను బిజీ బిజీగా ఉంటది, నేను బిజీ బిజీగా ఉంటాం. బట్ ఇప్పటి వరకు మేము హనీమూన్ కంటూ వెళ్ళలేదు, మ్యారేజ్ అయిన తర్వాత. మ్యారేజ్ ముందు, మ్యారేజ్ తర్వాత మాకు సీరియల్స్ బిజీనే కదా. అవును, సో అంటే ఫ్యామిలీకి టైం స్పెండ్ చేస్తూ ఉంటాం, బట్ మేము ప్లాన్ చేసుకుని అంటూ ఎప్పుడు ఏది చేయలేము అన్నమాట. అంటే మాకు డేట్ సజెస్ట్ అవ్వు, సడన్ సడన్ గా ఏమైనా క్యాన్సిల్స్ అయి ఉంటే, క్యాన్సిలేషన్స్ అవి ఉంటే అప్పుడు రేర్ గా కన్ఫర్మ్ బయటకు వెళ్తూ ఉంటాం ఔటింగ్కి. ఓకే, మీకు బాగా ఇష్టమైన ప్లేసెస్ కావచ్చు, లేకపోతే అంటే మీ ఫ్రెండ్స్ తో కావచ్చు, ఎవరితో ఎక్కువగా వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు అంటే పెళ్లికి ముందు? హలో, హలో, పెళ్లికి ముందు ఫ్రెండ్స్ ఉంటారు కదా మీకు, స్నేహితులు ఎక్కువ అని విన్నాం. అవునవును, బాగా అంటే మీరు వంశీ వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళతో పాటు మేము ఎక్కువ బయటకు వెళ్లే వాళ్ళం, సాగర్ అని, నెక్స్ట్ బెంగళూరు ఇవన్నీ తిరుగుతూ ఉండేవాళ్ళం. మీకు బాగా ఒక గుర్తుండిపోయిన సందర్భం కా ఎప్పుడైనా, అంటే చాలా బాగుంది ట్రిప్, చాలా బాగా జరిగింది అని చెప్పేసి అనిపించిన ఆ ప్లేస్ గురించి?
బాగా గుర్తుండిపోయింది అంటే బెంగళూరు వెళ్ళామండి, అప్పుడు మెమరబుల్ డేస్ అవి ఓకే మా ఫ్రెండ్స్ అందరం కలిసి. ఓకే మంచి ట్రిప్ ఎంజాయ్ చేసాం, అంటే షార్ట్ అండ్ స్వీట్ గా ఒక 2 డేస్ లోనే అన్ని నంది హిల్స్ ఇవన్నీ చూసి వచ్చి అప్పుడు ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చాం. ఓకే మరి స్నేహితుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, మరి మీ స్నేహితుల్లో ఎవరు బాగా మీకు సపోర్ట్ సహకారం ఎక్కువగా ఉంటుంది? సురేంద్ర అండి నా బెస్ట్ ఫ్రెండ్, నా డిగ్రీ లైఫ్ నుంచి కూడా నేను కొన్ని కొన్ని స్ట్రగుల్స్ టైమ్ లో కూడా వాడు నాకు అంటే మోర్ దెన్ ఒక తండ్రి అన్న ఇంకేమన్నా అనొచ్చా అండి. యా సో వాడు నాకు చాలా బెస్ట్, ది బెస్ట్ అనమాట. అంటే ఒక ఫైనాన్షియల్ ఇష్యూస్ అనే కాదు, ఒక ఫ్రెండ్షిప్ లో ఏది వచ్చినా వాడితో షేర్ చేసుకుని, వాడు నాతో షేర్ చేసుకుని, ది బెస్ట్ ఫ్రెండ్ అంటూ నాకు వాడే లైఫ్ లో సురేంద్ర గారు. యా సురేంద్ర, మరి ఇప్పుడు మీ ఇంటర్వ్యూ వస్తుందని చెప్పారా సురేంద్ర గారికి? చెప్పానండి, బట్ వాడు మార్నింగ్ మార్నింగ్ ఆఫీస్ అడవిలో ఉంటాడు. అవునా? లేదురా డెఫినెట్ నీ ఫోన్ లో రికార్డ్ చేయి, నేను తప్పకుండా వింటా అన్నాడు. ఏం చెప్పావు నేను కూడా వినాలి, నేను వింటా అన్నాడు. ఓకే కానీ సురేంద్ర తప్పకుండా పట్టుకుని, సురేంద్ర గారి పేరు మాత్రం అయితే చెప్పారు కదా, వింటారు తప్పకుండా వింటారు. ఓకే మరి పెళ్ళి అయిన తర్వాత మీరు అంటే ఎక్కడికైనా మంచి ప్లేస్ కి వెళ్ళిన సందర్భము, గుర్తుండిపోయిన సందర్భం, ఒక స్వీట్ మెమరీ? శ్రీశైలం అండి, శ్రీశైలం వెళ్ళింది, ది బెస్ట్ అనమాట. నా బర్త్డేకి తన బర్త్డేకి డెఫినెట్లీ వెళ్తాం. నా బర్త్డే అప్పుడు మేము వెళ్ళినప్పుడు మంచి దర్శనం అయింది, పీస్ఫుల్ గా పాజిటివ్ ఎనర్జీ, ఒక మంచి అట్మాస్ఫియర్, ఒక డే అంతా అక్కడ ఉండడం అనేది చాలా హ్యాపీ అనిపించింది ఒక దేవాలయంలో. మరి ఇంత అంటే ఇంత బిజీ లైఫ్ లో కూడా మరి సీరియల్స్ చేస్తూ ఉంటారు, ఇప్పుడు ఏదైనా మూవీ ఆఫర్ వచ్చింది అనుకోండి, అంటే మీకు డేట్స్ అడ్జస్ట్మెంట్స్ చేయలేని స్థితిలో ఉంటారన్నమాట సీరియల్స్ అంతా ఎక్కువగా చేస్తారు? యాక్చువల్ నాకు ప్రెసెంట్ రైట్ నౌ ఇప్పుడు కూడా కంటిన్యూస్ వస్తున్నాయి, బట్ ఏంటంటే నేను ఇచ్చిన వాళ్ళకి స్కెడ్యూల్స్ వచ్చి ఒక కంటిన్యూస్ 1-2 మంత్స్ కంటిన్యూ స్కెడ్యూల్ లో ఒక మూవీ అనేది జరుగుతుంది. మనకి ఇక్కడ స్కెడ్యూల్స్ బ్రేక్ పడినా ఒక 3-4 డేస్ తప్ప అంతకు మించి ఎక్కువ బ్రేక్ ఉండదు. అంటే నేను 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను కదా రైట్ నో, సో డేట్స్ అడ్జస్ట్ అవ్వక ఇది కమిట్మెంట్ ఇచ్చిన ప్రాజెక్ట్స్, రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఆగి వాళ్ళు ఇబ్బంది పడి మనం ఇచ్చిన కమిట్మెంట్ కి మనం మాట ఇవన్నీ కొంచెం ఇబ్బంది కదా అని నేను మూవీసే రిజెక్ట్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. అంటే దట్ నాకు బాగా పేరు తీసుకొచ్చింది సీరియల్స్, ఫస్ట్ ప్రిఫరెన్స్ టు సీరియల్స్ ఇప్పటికీ అప్పటికే కూడా, అది తక్కువగా చూడడానికంటూ లేదు. నాకు సినిమా అన్న సీరియల్ అయినా ఒకటే, ఏదైనా మనం నటనా ప్రతిభంతో ఆడియన్స్ ని మైమర్పించాలి, మనం ఆడియన్స్ దగ్గర మన్ననలు పొందాలి అనేది మన ఉద్దేశం. సో వాళ్ళ దగ్గరే మనం ఎంత చేసినా ఒక మూవీలో చేసినా చేయనివ్వండి, ఒక సీరియల్లో చేయనివ్వండి, పాపులారిటీ అంటారా దేని దానికే ఉంటది. ఇంకా చెప్పాలేనంటే ప్రతినిత్యం అలా అందరినీ పలకరిస్తూ ప్రతి సీరియల్లో కూడా అలాగా మన ఇంట్లో వ్యక్తిలాగా చూస్తూ ఉంటారనమాట. సో అలాగా అందరికీ అంటే తెలియని వ్యక్తులు కూడా ఎక్కువగా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నమాట సీరియల్లో, ప్రతిరోజు చూస్తారు కాబట్టి. మరి ఇండస్ట్రీలో స్నేహితుల గురించి తీసుకున్నట్లయితే మీకు బాగా సహకారం అందించిన వ్యక్తులు? నరేష్ నా బెస్ట్ ఫ్రెండ్, తను స్వాచినుకుల్లో నా కో ఆర్టిస్ట్. ఓకే నరేష్ గారు. నరేష్ తను నా బెస్ట్ ఫ్రెండ్, తను ఇప్పుడు బ్రేక్ తీసుకున్నాడు, తను మూవీస్ చేస్తున్నాడు, త్వరలో మైత్రి మూవీ మేకర్స్ అని ప్రెస్టీజియస్ బ్యానర్ లో తను చేయబోతున్నాడు ఒక మూవీ. సో నేను తను అలా అవడం అనేది నాకు చాలా హ్యాపీ. ఎప్పుడు నన్ను తను ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు, నేను తను ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు అనమాట. సో అంటే మేము రోజు కలవకపోయినా ఒక తెలియని మనసులో ఒక ఇది ఉంటది అనమాట, వాడుకి త్వరగా సక్సెస్ రావాలని నేను, నాకు త్వరగా సక్సెస్ రావాలని వాడు, ఇద్దరం ఇప్పుడు పాజిటివ్ ఇదిలో ఉంటూ ఉంటాం. ఓకే మరి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే అంటే చాలా త్వరగానే మనము మెట్టుకు మెట్టు ఎక్కి వెళ్తూ ఉన్నాము అని అనిపించిందా, లేదు ఏంటి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది వచ్చి మరి ఎప్పుడు వస్తుంది? లేదు లేదు, కన్ఫర్మ్ గ్రోత్ అనేది ఉంటదండి. ఒక హిట్ ప్రో అంటే మనకి లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్ గా ఉంటాయి,
ఒక హిట్ ప్రాజెక్ట్ పడినా మన మంచికే, ఒక ఫ్లాప్ ప్రాజెక్ట్ పడినా మన మంచికే. ఒక ఫ్లాప్ వచ్చింది అంటే కమింగ్ సూన్ ఒక మనకి ఒక హిట్ రాబోతుంది అనే ఉద్దేశంతోనే ఎప్పుడు ఉంటా, లైట్ తీసుకుంటా, పెద్దగా ఎక్కువ ఆలోచించింది దాని గురించి. ఎప్పుడు ఎదుర్కొని ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అంటే దీన్ని అంటే ఎదుర్కొన్నాను అని అని చెప్పేసి అనిపించిన సందర్భం, అంటే ఊహించినటువంటి సందర్భం? ఊహించినటువంటి సందర్భం అంటే మా ఫ్రెండ్ నాకు చైల్డ్హుడ్ లో ప్రశాంత్ వర్మ అని నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ళ అంటే నాకు చాలా చాలా ఇష్టం అంటే అంటే మా రిలేటివ్ కూడా తను. సో నేను ఇక్కడ కంటిన్యూస్ 3 ప్రాజెక్ట్స్ చేసే బిజీలో ఉన్నప్పుడు వాడు ఏదన్నా ఎప్పుడు నాతో షేర్ చేసుకుంటూనే ఉండేవాడు. అతను మా ఊరే అనమాట. వాళ్ళ ఫాదర్ పోయారు ఆ టైంలో, నేను వాడి దగ్గర లేనని కొంచెం చాలా ఇబ్బంది పడ్డాను. ఇక్కడ ఉంటున్నా సరే నా మనసంతా అక్కడే ఉండేదన్నమాట, వాడు వాడిని ఎలా ఓదార్చాలి ఏంటి అని. అంటే ప్రతి ఒక్కరు కూడా నేను వస్తానని ఎక్స్పెక్ట్ చేశారు, బట్ నాకు ఇక్కడ రాలేని సిచ్యువేషన్ లో నేను చాలా ఇబ్బంది పడ్డా. మరి ఏదైనా కూడా ఒక మనకి ఒక విజయం, ఒక సక్సెస్ పదంలో నడుస్తూ ఉన్నామంటే మనకి సహకారం, కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉండాలి. ఎంతో ఉంటేనే కానీ మనము మన వృత్తికి న్యాయం చేయలేం. అలాగా మీ కుటుంబ సభ్యులను తీసుకున్నట్లయితే అమ్మగారు, నాన్నగారు, అలాగే ప్రియగారు, ఇలాగా ప్రతి ఒక్కరు కూడా మీకు చాలా సహకారం అందిస్తూ ఉంటారు. బైక్ ఆడ్వేస్ ఏమో నాకు ముగ్గురు ది బెస్ట్ అంటే నాకు దేవుడిచ్చిన అది ఒక వరం ఏమో నాకు తెలియదు, కానీ ఒక చిన్న పిల్లోడు స్కూల్ కి వెళ్తే ఎలా ఉంటుందో, నేను షూట్ కి వెళ్తే అంతే ఉంటది మా ఇంట్లో అట్మాస్ఫియర్. అంటే అలాగా రెడీ చేసి జాగ్రత్తలు చెప్పి పంపిస్తారు. మార్నింగ్ సీరియల్స్ అంటే కొంచెం 7 to 9 కాల్ షీట్స్ ఉంటాయి. మా మమ్మీ ప్రతిరోజు కూడా 5:30-6 కే ప్రియా ఇద్దరు లేచిపోతారు. లేచి నాకు బాక్స్లు అవి పెట్టడం, ప్రొడక్షన్ ఫుడ్ తినద్దు బయట ఫుడ్ అని చెప్పి నాకు ఫుడ్ అవి అరేంజ్ చేసి బాక్స్లు ఇవన్నీ సర్ది, జ్యూస్లు ఐస్ బాక్స్లు ఇవన్నీ సర్ది. అలాగే మా డాడీ కూడా ఏమన్నా ఇబ్బందికరంగా ఏమన్నా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనే ఈరోజు కారే పట్టుకెళ్ళు, ఈరోజు లాంగ్ లొకేషన్ కదమ్మా డ్రైవింగ్ మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు నువ్వు అలసిపోతావు ప్రొడక్షన్ వెహికల్ అని ఎలా సజెస్ట్ చేస్తూ వాళ్ళ లవ్ నాకు నాకు చాలా ఎక్కువ నా మీద. ఓకే, మరి ఎప్పుడైనా అంటే షూట్ కి వెళ్ళిన తర్వాత అంటే మీరు బోన్ చేశారో లేదో, అంటే బిజీ బిజీగా ఉంటారు, మరి ప్రియగారు కాల్ చేసి మీరు బోన్ చేశారా లేదా ఇలాగ అడుగుతూ ఉంటారా? మరి తను కూడా బిజీగా ఉంటారు కదా. డెఫినెట్లీ అడుగుద్ది. అంటే లంచ్ బ్రేక్ యాక్చువల్ గా మాకు ఒక్కొక్క సీరియల్ ఒక్కొక్కలా ఉంటది, ఒకళ్ళకి 1 కి ఇస్తారు, ఒకళ్ళకి 2 ఇస్తారు, 2 o'clock లంచ్ బ్రేక్ ఇస్తారు. సో 1 o'clock నుంచి ఫోన్ స్టార్ట్ అవుతాయి అనమాట, బ్రేక్ ఇచ్చారా, తిన్నావా, హెల్త్ ఎలా ఉంది, ఎక్కువ షార్ట్ గ్యాప్ వచ్చినప్పుడు కొంచెం రెస్ట్ తీసుకో, ఇలాంటి ఇద్దరి మధ్య నడుస్తూ ఉంటాయి. ఎక్కువ ఇండోర్ లోనే చేస్తూ ఉంటారు కదా సీరియల్స్, మరి అవుట్డోర్ ఎప్పుడైనా పెట్టప్పుడు ఏమైనా సందర్భం వచ్చిందా అలాంటి సందర్భం? డెఫినెట్లీ అండి, ఎక్కువ అవుట్డోర్స్ కూడా పడతా ఉంటాయి మాకు. అవుట్డోర్స్ వెళ్ళినప్పుడు అయితే మా ఆవిడ ఇంకా ఏదో మినీ మెడికల్ షాప్ కూడా రెడీ చేస్తుంది ఒక పక్కన మెడికల్ కిట్ అంతా. ఎందుకు ఇవన్నీ మోద్దండగా అన్నా సరే విందు, లేదు ఇన్ కేస్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే, వేరే వెదర్ ఏమన్నా చేంజ్ అయితే ఏమన్నా ఫేవరెస్ గా అనిపించవచ్చు అని ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. తను అట్ ద సేమ్ టైం ఇక్కడ 2 ప్రాజెక్ట్స్ చేస్తుంది చెన్నైలో, జీ తమిళకి నిరమ్మారాదు పూకలు అనే ఒక సీరియల్ చేస్తుంది. సో 2-3 స్టేట్స్ లో తను బిగ్గెస్ట్ పాపులర్, అది నాకు చాలా ప్రౌడ్ మూమెంట్ అసలు. సో ఇది అట్ ద సేమ్ టైం మేమిద్దరం కూడా ఆర్టిస్టులే కదా, నేను చేసే కో ఆర్టిస్టులు తనతో చేస్తారు, తనతో చేసే కో ఆర్టిస్టులు నాతో చేస్తారు. మీరు డే ఫస్ట్ నుంచి మీరు ఇద్దరు ఇప్పటి వరకు ఇలానే ఉన్నారమ్మా, డౌన్ టు ఎట్లానే ఉంటారు, ఇంత గర్వం కూడా ఉండదు హీరో హీరోయిన్స్ మీరు ఇద్దరు అని, మీరు ఎప్పుడు ఇలానే ఉండాలి అని తన గురించి నాతో చెప్పేటప్పుడు నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉంటా. ఇంత బిజీ టైంలో కూడా మరి సీరియల్స్ చేస్తూ ఒక పక్క డాన్స్ షోస్ అని ఇచ్చారు కపుల్స్ డాన్స్, నీతోనే డాన్స్, మరి ఇద్దరు కూడా అంటే మీలో ఒక పర్ఫార్మెన్సే కాదు, నటించడమే కాదు కానీ డాన్స్ కూడా చేయగలరు అని చెప్పేసి ఆ రోజు తెలిసిందనమాట ఆ షో ద్వారా, నీతోనే డాన్స్. మరి అప్పటి మీకు ఒక మధురమైన జ్ఞాపకాలు మీ మాటల్లో?
డెఫినెట్లీ అండి. అంటే మేము ఇద్దరం డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నప్పుడు, అంటే ఒకటే ప్రాజెక్ట్ అయితే రోజు కలిసి ఉండొచ్చు. ఇప్పుడు డిఫరెంట్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు నేను నైట్ 10 వస్తుంది, తను 10 వస్తుంది, దెన్ పడుకుని మళ్ళీ మార్నింగ్ వేరే ప్రాజెక్ట్స్, ఆ బిజీలో ఉండేవాళ్ళం. బట్ మీతో డాన్స్ అప్పుడు మేము మార్నింగ్ 7 కి తను వేరే ప్రాజెక్ట్, నేను వేరే ప్రాజెక్ట్ కు వెళ్ళిపోవడం, మళ్ళీ నైట్ వచ్చిన తర్వాత 10 o'clock మేము ప్రాక్టీస్ కి వెళ్ళి మార్నింగ్ ఇట్ సీమ్స్ 3:30 వరకు ప్రాక్టీస్ చేసేవాళ్ళం. 3:30 వరకు ఇద్దరం కలిసే ఉండేవాళ్ళం కదా. దెన్ కొంచెం కష్టమైనా అప్పుడు మా లైఫ్ లో, ఇంకా తర్వాత తర్వాత అంత కష్టపడతాం లేదో తెలియదు కానీ అప్పుడు కష్టపడినంత ఎప్పుడు మేము కష్టపడలేదు ఇద్దరం. నిద్ర ఉండేది కాదు, ఒక 1 hour ఏమో నిద్ర ఉండేదేమో అంతే. కంటిన్యూస్ ఇంకా షూ టు ప్రాక్టీస్. సో అలానే ఉండేది, బాగా కష్టపడిన రోజులు అవి లాస్ట్ ఇయర్. ఓకే, అంటే చాలా మందికి కూడా ఆ షో ద్వారా ఎప్పుడెప్పుడు అంటే ఇష్టమైన కపుల్స్ డాన్స్ చేస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు అంటే మీ కష్టం అనేది తెలిసిపోతూ ఉంటుంది స్క్రీన్ మీద చూసినప్పుడు. అవునవును. మరి అది ఒక్క అంటే అయిపోయిన తర్వాత అంటే స్టార్ట్ అయినప్పుడు మరి ఎవరు పరిచయం కారు, మరి ఒక్కసారిగా అంటే షో అయిపోతున్నప్పుడు ఒక తెలియని ఒక కొంచెం ఏదో ఒక బాధగా కూడా ఉంటూ ఉంటుందన్నమాట. అయ్యో అప్పుడు అయిపోయే టైంలో మరి ఆ ఎవరితో అయినా అనుబంధం ఆ టైంలో. యా డెఫినెట్లీ అండి, మా క్రేజీ కపుల్స్ అని మొత్తం మేము ఒక 5 pairs ఉన్నాం. నేను, మా పేరు వచ్చి, తర్వాత ఇందర్నీల్ మేఘన గారు, ప్రీతం మాన్సా అండ్ కిరణ్ అండ్ సుష్మా గారు, శివ అండ్ మహి. సో మేమందరం కూడా రెగ్యులర్ గా మంత్లీ వన్స్ కలుస్తూ ఉంటాం. ఎంత బిజీ టైం ఉన్నా మేమందరం అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మాకు గ్రూప్ ఉంటది, ఎప్పుడు డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. వీఆర్ బోత్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. ఇండస్ట్రీలో ఉన్న కపుల్స్ అందరూ మేము క్రేజీ కపుల్స్ అనే గ్రూప్ ఉంటది. సో క్రేజీ క్రేజీగా మేము 1 month కి ఒకసారి కలుస్తూ ఉంటాము అండ్ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటాం. ఒకరికి ప్రాబ్లం వచ్చిందంటే అందరూ నుంచి ఉంటారు, ఆ టైప్ అట్మాస్ఫియర్ మాది. సో ఆ షో ద్వారా మాకు ఒక బెస్ట్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఓకే, మరి ఇప్పటి వరకు కూడా చేసిన పాత్రలు అయితే మీ అన్ని కూడా చాలా సంతృప్తినిచ్చాయంటూ ఉన్నారు. మరి వాటిలో అంటే మీకు బాగా ఇష్టమైన వాళ్ళు, మీకు బాగా ప్రశంసలు ఇచ్చిన సందర్భం, ఇష్టమైన ప్రశంస? బాగా ఇష్టమైన వాళ్ళు ప్రశంసలు అంటే నాకు ది వరల్డ్ బెస్ట్ మా మదర్ అండ్ మా సిస్టర్. సో వాళ్ళు ఫస్ట్, నేను మా అమ్మ కళ్ళల్లో ఆనందమే నాకు బెస్ట్ అవార్డ్స్ ఇట్స్. నేను ఏదన్నా ఒక మంచి అనిపించింది అంటే ఆవిడ చెప్పి ఎగ్జాజరేషన్ లో అంత ఎక్సైట్ అవుతూ ఉంటారంటే నాకు అది 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 సరిపోతుంది నాకు. అంటే నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా అబ్బా బాగున్నారు ఈ సీన్ లో, ఎంత బాగా చేసావు అంటారు. అట్ ద సేమ్ టైమ్ అంటే నేను అవి అవి తీసుకుంటా ఎక్కువ. అండ్ ఏదైనా షో చేసిన తర్వాత కూడా ఆన్ ద స్పాట్ లో ఉన్న వాళ్ళు, లేదంటే నేను ఏదైనా యాక్ట్ చేసేటప్పుడు ఆన్ ద స్పాట్ లో ఉన్న ఫోకస్ పుల్లర్స్ దగ్గర నుంచి అందరూ నన్ను అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. అది కూడా ది బెస్ట్ ప్రౌడ్ మూమెంట్ అనిపిస్తుంది నాకు. ఓకే, మరి కార్యక్రమానికి మరొక ఆత్మీయులు వచ్చేసారు. హలో, కిరణ్ ఆర్జే గారండి? కాదండి, హలో, కాల్ డ్రాప్ అయిపోయినట్టుంది. సాయి కిరణ్ గారు మరొక ఆత్మీయులు విచ్చేశారు, కానీ కాల్ డ్రాప్ అయిపోయింది. మళ్ళీ మరొకసారి కాల్ చేసినగా కోరుతూ ఉన్నాం. సాయి కిరణ్ గారు, మీరు హాయ్ అని చెప్పారు సిద్ధార్థ్ వర్మ గారికి. సిద్ధార్థ్ గారు మీకు హాయ్ అని చెప్తున్నారు సాయి కిరణ్ గారు. హలో అండి, హాయ్ సాయి గారు. ఓకే, మరి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే అంటే ఇండస్ట్రీలో అంటే ఎవ్రీ మంత్ కలుస్తూ ఉంటాము, షేర్ చేసుకుంటూ ఉంటాము అని చెప్పేసి అన్నారనమాట. మరి మామూలుగా ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ అంటే రోజు కలవలేరు ఫ్రెండ్స్, మామూలుగా స్కూల్ ఫ్రెండ్స్ అయితే కాలేజ్ ఫ్రెండ్స్ అయితే ఏమీ కలవలేరు. అంటే మీరు ఒక్కసారిగా ఇండస్ట్రీకి వచ్చేసిన తర్వాత ఏంట్రా చాలా గ్యాప్ వచ్చింది, ఎప్పుడు కూడా అంతకుముందు అయితే బాగా మాట్లాడేవారివి, ఇప్పుడేంటి అన్ని అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీ ఫ్రెండ్స్ మీతోటి ఆట పట్టించిన సందర్భం? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాతో అలానే ఫ్రెండ్స్ ఎవరు ఉండరు, వాళ్ళు సిచ్యువేషన్స్ అవి అర్థం చేసుకుంటూ ఉంటారు. నా ఫ్రెండ్షిప్ ని అంటే నేను అంతలా మెయింటైన్ చేసుకుంటున్నాను అంటే డెఫినెట్ గా షార్ట్ గ్యాప్ వచ్చినా ఎప్పుడు వచ్చినా వాళ్ళు బిజీగా ఉంటాడని నాకు చేయరు, బట్ నేనే వాళ్ళకి చేస్తూ ఉంటా. సో అండర్స్టాండింగ్ తోనే ఉంటుంది నా ఫ్రెండ్షిప్. మీరు మొట్టమొదటిసారి
సినిమా అంటే 3G ప్రమోషన్స్ ఉంటాయి, ఆ తర్వాత సినిమా రిలీజ్ అయినప్పుడు అమ్మ వాళ్ళతో చూస్తూ ఉంటారు ఫస్ట్, మరి అప్పటి సందర్భం గురించి. యా, అప్పుడు ఫస్ట్ టైం సిల్వర్ స్క్రీన్ మీద నన్ను నేను చూసుకున్నప్పుడు ఫస్ట్ నేను చాలా ఎక్సైట్ అయ్యాను. అట్ ద సేమ్ టైమ్ అమ్మ మా రిలేటివ్స్ వీళ్ళందరూ చూసి, అంటే ఏంటి మనకి తరతరాలుగా అసలు ఎవరు లేరు ఫస్ట్ ఇలా అవ్వడం, అంటే మన కుటుంబంలో మన తెలిసిన కుటుంబాల్లో ఎవరు లేనప్పుడు అసలు ఎంత ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేన టైంలో నేను ఇలా అవ్వటం అనేది అందరికి ప్రౌడ్ మూమెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ దగ్గర, మా పేరెంట్స్ దగ్గర నుంచే కాదు ఫ్రెండ్స్ దగ్గర, వెల్ విషర్స్ అందరూ కూడా ఫస్ట్ టైం నన్ను సిల్వర్ స్క్రీన్ మీద చూసినప్పుడు అదొక పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయి నాకు. ఇంతమంది ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతూ ఉన్నారు, అలాగే మీ బంధువుల నుంచి మీకు బాగా ప్రశంసలు వచ్చిన సందర్భం. మా మామయ్య వాళ్ళు అండి, అంటే వాళ్ళు రివ్యూస్ కూడా నాకు బాగా ఇంపార్టెంట్, ఎందుకంటే మూవీస్ అవునండి సీరియల్స్ అవునండి చూసిన తర్వాత కొన్ని కొన్ని సీన్స్ బాగున్నాయంటారు, కొన్ని కొన్ని సీన్స్ అంటే టోటల్ గా వాళ్ళకి నచ్చిన ఏదో ఒక వంక పెట్టి తలపోగు రెక్కకుండా చిన్నప్పటి నుంచి పెంచారు కదా, కొంచెం అక్కడ అలా ఉంచుతూ ఉంటారు అనమాట, ప్రశంసిస్తూ ఉంటారు తిడుతూ ఉంటారు కూడా. అంటే తిట్టే సందర్భాలు అనేవి రేర్ గా ఉంటాయి, తిట్టడం అనేది ఇప్పటి వరకు జరగలేదు, బట్ నేను లైట్ తీసుకుంటా అంతే, ఏముంది మనం చేసాము మనం చేసిన దానికే వీళ్ళు ఇంప్రెస్ అవుతున్నారు, సరే ఇంకా మన దగ్గర నుంచే కాదు బయట వాళ్ళని కూడా ఇంకా ఇంప్రెస్ చేయాలంటే మనం ఇంకా హార్డ్ వర్క్ చేయాలనే ఉద్దేశంలో ఉంటాను. నేను వర్క్ ఎప్పుడు ఒక ప్రొఫెషన్ గా తీసుకుంటాను, బట్ దాన్ని వేరే వాళ్ళ మీద రుద్దడం అంటే నేను ఎంత నేను ఎలా అని ఎప్పుడు ఎవరి దగ్గర నేను చూపించుకోను, అసలు చాలా కామన్ పీపుల్ గానే ఉంటా, ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ గారి వరకు నేను అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తా. మరి మీకు బాగా అంటే ఇప్పుడు ఒక పాత్ర చేస్తూ ఉన్నప్పుడు నేను బాగా చేశాను అని మీకు మీరు చాలా బాగా చేశావు అని అనిపిస్తూ ఉంటుంది, అది ఇంట్లో వాళ్ళతో కూర్చొని చూస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు వాళ్ళు ఏదైనా క్రిటిసైజ్ చేసి ఏంటి ఇలా చేసావు ఇంకా బాగా చూస్తే బాగుండేదే అని చెప్పేసి అన్న సందర్భం ప్రియగారు కావచ్చు, లేకపోతే అమ్మగారు కావచ్చు, లేకపోతే నాన్నగారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చెల్లెలు గారు కావచ్చు, ఇది ఇంకా బాగా చేసుకుంటే బాగుండేది ఏంటి ఇలా చేసావు అని అన్న సందర్భం ఏమైనా ఉంది, ఆట పట్టించిన సందర్భం. అదే నేను దాని గురించే వెయిట్ చేస్తూ ఉంటాను, బట్ నేను వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు, బాగా ఇంప్రూవ్ అయిపోయా. ఓకే, వాళ్ళకి అవకాశం ఎక్కడా ఇవ్వట్లేదు అనే అవకాశం. అవును. మరి ఎప్పుడైనా ప్రియగారు అంటే అందరు కలిసి చూస్తున్నప్పుడు మరి ప్రియగారు అంటే ఇది ఇంకా బాగా చేస్తుంటే బాగుండేదే అని చెప్పేసి మీరు ఎప్పుడైనా ఆట పట్టించారా తనని? నేనా? నేను ఎక్కువ ఆట పట్టించాను, బట్ ఏంటంటే అప్పుడప్పుడు బాగుంది యాక్టింగ్ బాగుందిలే ఏముంది ఆడవాళ్ళకి నెత్తి మీద కదా కొండ ఉంటది వితౌట్ లీడర్ ను కూడా చేస్తారని చెప్పి అంటూ ఉంటా. మరి ఈ మాట ప్రియ గారు కూడా విన్నారు, ఎలాగుంటుంది అంటే ఆ పాత్రకి తగ్గట్టుగా, అంటే ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, ఎప్పుడైనా ఒక ఏడుపు సీన్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఎలాగా ప్రిపేర్ అవుతారు దానికి, అంటే కన్నీళ్లు రావాలి గ్లిజరిన్ ఉండదు, మరి ఆ సందర్భం ఎప్పుడైనా ఎదురైందా అభిషేకం చేస్తున్నప్పుడు ఎస్పెషల్లీ? చాలా అంటే ఆ సీరియల్లో చాలా రకాలైన సీన్స్ చేశారు, బాధాకరమైనటువంటి సీన్స్ కూడా చేశారు, మరి ఆ టైంలో మరి ప్రియగారు న్యాచురల్గా చేస్తూ ఉంటారు, మరి సంజయ్ గారు కూడా న్యాచురల్గా అంటే నిజంగా మీరు ఏడిస్తే మాకు కూడా ఏడుపు వచ్చేస్తుంది అన్నట్టుగా చేస్తారనమాట, మరి వాటి గురించిన విశేషాలు తెలుసుకోబోయే ముందుగా మన కార్యక్రమానికి మరొక ఆత్మీయులు విచ్చేశారు, సాయి కిరణ్ గారు తాడిపత్రం నుంచి. సాయి కిరణ్ గారు గుడ్ మార్నింగ్. అన్న గారు బాగున్నారా? గుడ్ మార్నింగ్, శుభ శుభోదయం, ఎలా ఉన్నారు సాయి గారు? సిద్ధు గారు బాగున్నామండి, మీ అంతా మీ ఫ్యామిలీ అంతా బాగున్నారా? బాగున్నారు అందరు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ 3G లవ్ చూశానండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. మహి క్యారెక్టర్ కదండి దాంట్లో? అవునండి, మహేష్ బానే గుర్తుంది మీకు. అంటే ఆ సినిమా అంటే కొద్దిగా యూత్ కు బాగుంటుంది కదండి, అందుకు అప్పుడప్పుడు చూస్తుంటాను అన్నమాట, కామెడీ ఉంటుంది. ఇప్పుడు 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 యూత్ అంతా ప్రేమలు ఏమనుకుంటారు అన్నట్లుగా
ఆ సినిమాలో బాగా చూపించారు అన్నమాట. కానీ ఇందాక అను గారు మీరు కామ్గా ఉంటారని చెప్తున్నారు, కానీ ఈ సినిమాలు ఎందుకండి అంత రఫ్గా ఉన్నారు? అంటే ఇట్ సీన్స్ అది మన క్యారెక్టరైజేషన్ కదండి, సో అంతే రఫ్గా ఉండాలన్నమాట. బయట అనేది కామ్గా ఉంటా కాదండి, నాకు ఎక్కడో తేడా కొడుతుంది. అవునా, మీరు బాగా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ఎలా ఉన్నారు మీరు? అయ్యో అవునా, పోలేండి అలా కూడా అనుకోవడం చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు నటించారు కదా. అవునా, మొత్తానికి అయితే సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. సీరియల్స్ చూస్తున్నారా? సీరియల్స్ కొద్దిగా తక్కువే అండి చూసేది. ఇంట్లో చూస్తుంటారు, అభిషేకం చూస్తారు. విష్ణుప్రియ గారికి యాక్టింగ్ కూడా ఇంత ముడు కూడా మాట్లాడాము మేడం గారితో. అవునా, గుడ్ గుడ్. ఓకే, ఆ సినిమా షూటింగ్ నేను ఒకటి అడుగుతాను, చెప్తారండి. అది ఆడిటోరియంలో జరిగింది కదా? అవునవునండి. ఆ సీన్ అంతా ఆ సినిమాకే ఎక్కువ? అవును. అది ఎన్ని రోజులు జరిగిందండి అక్కడ షూటింగ్? అది కంటిన్యూస్ 48 అవర్స్ వితౌట్ బ్రేక్ చేశారండి. విజయనగరంలో ఆడిటోరియంలో చేశారు, ఒక అశోక్ గజపతిరాజు గారు ఆడిటోరియం ఉంటుంది. అవును, సో ఆ ఆడిటోరియంలో చేశారు. అంటే 2 డేస్లో అయిపోయింది అంటారు? 2 డేస్లో అయిపోయింది. డెఫినెట్ అండి, చాలా గ్రేట్. ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాము మా తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు, నైస్ టాకింగ్ టు యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఓకే అండి. మనము ఇంతకు ముందు మాట్లాడుకుంటున్నాం కదా సిద్ధార్థ్ గారు, చెప్పండి అండి. అంటే ఆ ఒక పాత్ర చేసినప్పుడు చేస్తూ ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు తిను సాయి గారు అడిగినట్టుగా మీరు నెగటివ్ రోల్స్ అంటే కామ్గా ఉంటారు, నెగటివ్ అంటే ఆ పాత్రలో అలాగ జీవించేసేసి నెగటివ్ అంటే అంత అల్లరి చేస్తూ చేశారు అనని అర్థమైపోతుంది బాగా. అవును, అంటే ఆ పాత్రకి న్యాయం చేకూర్చడానికి మీరు ఎంత తపన పెడతారో ఆ స్క్రీన్ మీద కనపడుతూ ఉంటుంది. ఆ తర్వాత కంటిన్యూస్గా 48 అవర్స్ చేసామన్నారు, మీకు ఇబ్బందిగా అనిపించలేదా? ఎందుకంటే అది మొదటి సినిమా, ఏంటి ఇన్ని అవర్స్ తీసుకుంటున్నారు? ఇబ్బందిగా అనిపించలేదండి, అంటే లైక్ అది బాగానే అనిపించింది. ఇబ్బందికరంగా అంటూ నేను ఏది ఫీల్ అవ్వనప్పుడు, మాకు సీరియల్స్ కూడా లేట్ నైట్ అవుతుంది అంటే నేను ఎటువంటి అబ్జెక్షన్స్ అవి ఏం పెట్టను, సో దానికి ఏం ప్రాబ్లం ఉండదు. బట్ నాకు అందులో ఏంటంటే లెన్స్ వాడాను ఫస్ట్ మూవీలో, ఓకే కంటిన్యూస్ అది 12 అవర్స్ వరకే ఉంచాలి, బట్ 48 అవర్స్ అలా ఉంచి చేయడం వల్ల నాకు కళ్ళు బాగా మండుతూ ఉండేవి అనమాట, డే అండ్ నైట్. సో దాని గురించి కొంచెం ఇబ్బందిగా ఉండేది. మనం ఇంతకు ముందు మాట్లాడుకుంటూ ఉన్నాం, అంటే గ్లిజరిన్ లేకుండా, అంటే మనం అభిషేకమ్మ సీరియల్ గురించి చెప్పుకుంటూ ఉన్నాము, ఒక పాత్ర చేస్తూ ఉన్నప్పుడు ఇద్దరు చేస్తూ ఉన్నప్పుడు గ్లిజరిన్ లేకుండా, అంటే ప్రియ గారు గ్లిజరిన్ లేకుండానే తనకి ఆటోమేటిక్గా కన్నీళ్లు వచ్చేస్తాయి. మరి సంజయ్ గారు కూడా ఆ పాత్రకి న్యాయం చేకూర్చాలని చాలా తపన పడుతూ ఉంటారని మాకు అర్థమైపోతుంది. మరి ఆటోమేటిక్గా మీకు కన్నీళ్ళు అలా వచ్చేస్తాయి అంటారా, లేకపోతే ఎలా అంటారు? ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వస్తూ ఉంటాయండి, కొన్ని సందర్భాల్లో నేను గ్లిజరిన్ పెడుతూ ఉంటా. మరి ఆ సీన్ అయిపోయిన వెంటనే మళ్ళీ వెంటనే ఒక కామెడీ సీన్ చేయాలనంటే మళ్ళీ ఏమైనా కొంచెం కష్టం అనిపిస్తూ ఉంటుందా? వెంటనే అంటే ఒక పాథెటిక్ సీన్ చేసిన తర్వాత వెంటనే ఒక కామెడీ సీన్ చేయాలంటే మళ్ళీ వెంటనే మూడ్ చేంజ్ అయిపోవాలి మనకి. మరి ఎప్పుడైనా అలాగా మీకు ఏంటి నాకు ఆ సీన్ నుంచి సీన్ ఇంకా బయటకు రాలేకపోతున్నాను అని చెప్పేసి అనిపించిన సందర్భం ఏదైనా ఉందా? లేదు, అసలు అలాంటి డెఫినెట్ గా ఉండవు మాకు, ఎందుకంటే ఇట్స్ అ మూడ్ స్వింగ్స్ కదా మన. ఏదో ఒక కథకి ప్రాణం పోయాలన్నదే అంటే ఒక మూడ్ స్వింగ్స్ మీద ఆధారపడి ఉంటది కదా, ఒకసారి ఆడవాలి అప్పుడే నవ్వాలి. మరి సిద్ధార్థ్ గారికి బాగా స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తులు ఎవరున్నారు?
ఇదండి స్ఫూర్తిని ఇచ్చినటువంటి వ్యక్తులు అంటే మీకు అంటే బాగా ఆదర్శ ఐడియల్ పర్సన్స్ కావచ్చు తీసుకున్న సందర్భాలు అంటే నాకు జ్యోతిరెడ్డి గారు వీళ్ళందరూ అంటే బాగా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటా వాళ్ళు మాకన్నా పెద్ద ఆర్టిస్టులు సీనియర్ ఆర్టిస్టులు అయినా సరే ఒక్కొక్కసారి మేము రెడీ అవ్వకుండా సెట్కి వెళ్తూ ఉంటాం వాళ్ళు విత్ మేకప్ తో రెడీ అయ్యి ఆన్ టైమ్ కి వస్తారు అలాంటి పంక్చువాలిటీ లేవు అవన్నీ వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి సో వాళ్ళని అలా ఫాలో అవ్వాలని నా ఉద్దేశం ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులు అందరూ కూడా అలా చేయడం అనేది అలా చెయ్యాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చిన్నప్పటి నుంచి కూడా మీరు సినిమాలు బాగా ఎక్కువగా చూస్తారని విన్నా మరి సినిమాలు చూస్తూ చూస్తూ మీరు అలాగే ఇమిటేట్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీకు బాగా ఇష్టమైన హీరోలు కావచ్చు ఇష్టమైన వాళ్ళని ఇమిటేట్ చేయడం అంటూ ఏది లేదు అంటే ఒక్కొక్కసారి అనుకోకుండా బాగా అభిమానం ఎక్కువైపోతే కొంచెం జరుగుతూ ఉంటది అన్నమాట అంటే నాకు ప్రభాస్ అంటే బాగా ఇష్టం సో ఎప్పుడైనా రేర్ గా కొంచెం అంటే ఇన్స్పిరేషన్ గా తీసుకుంటా ఈ సీన్ తనలా చేస్తే బాగుంటదేమో ఆ బాడీ లాంగ్వేజ్ ఈ పర్టికులర్ ఈ సీన్ సెట్ అవుద్దేమో అనే ఉద్దేశం నాకు ఉంటది ఇంకా ఇప్పటి వరకు చేసిన పాత్రలు కాకుండా ఇంకేదైనా కొత్త పాత్ర చేయాలి నేను అనే మీకు ఉంటుంది కదా మరి వాటి గురించి ఇంకా అంటే ఇప్పటి వరకు చేసిన పాత్రలు మాక్సిమం అన్ని చేశాను నెగటివ్ అయితే చేయలేదు ఇన్ ఫ్యూచర్ ఏదైనా నెగటివ్ కూడా చేయాలని ఉంది నెగటివ్ పాత్ర అంటే ఎక్కువగా నెగటివ్ పాత్రలు బాగా రీచ్ అవుతుంది రీచ్ అవుతాయి ప్రేక్షకులకి అని అంటూ ఉంటారు అంటే ఇప్పటి వరకు నేను రీచ్ అయింది సరిపోతుందండి నాకు నెగటివ్ అనేది జస్ట్ నాకు అది అంటే నేను కూడా చేయగలనేమో నేను చేసే రగ్గడ్ లుక్ లో కొంచెం అర్జున్ రెడ్డి క్యారెక్టర్స్ టైప్ అయినా చేయాలని ఉద్దేశం మరి ఎప్పుడైనా అంటే ఆడియో ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటారు చాలా ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటారు చాలా గేమ్ షోస్కి ఇట్లా వెళ్తూ ఉంటారు మరి వెళ్ళినప్పుడు అక్కడ ప్రేక్షకులు అందరూ కూడా మిమ్మల్ని ఎంతో అభిమానంతో పలకరిస్తూ ఉంటారు సార్ ఒక సెల్ఫీ సార్ ఒక సెల్ఫీ సార్ అలాగే మీకు బాగా గుర్తుండిపోయిన అంటే మొట్టమొదటి సందర్భం అంటే నేను 3G లో సక్సెస్ మీట్కి వెళ్ళినప్పుడు అదే కదా ఫస్ట్ నాకు ఫస్ట్ మూవీ సో 3G లో సక్సెస్ మీట్ అప్పుడు నాకు అనిపించింది అందరూ సెల్ఫీలు అవి అడుగుతుంటే కొంచెం ప్రౌడ్ మూమెంట్ అనిపించింది నాకు ఓకే మరి ఈ ఒక్కసారి అంటే ఇండస్ట్రీకి రాకముందు వచ్చిన తర్వాత మరి ఒక్కసారి నేను నేనేనా అని అనిపిస్తూ ఉంటుంది అంటే స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు కావచ్చు అంటే పలకరించే విధానంలో కావచ్చు ఎదుటివారు అది గమనించారా అది బాగా ఒక ఏదైనా గుర్తుండిపోయిన ఒక మధుర జ్ఞాపకం స్వీట్ మెమరీ అదే అండి ఫస్ట్ మూవీ అప్పుడే నాకు అనిపించింది అనమాట ఆన్ స్క్రీన్ అదే సిల్వర్ స్క్రీన్ లో చూసుకుని అప్పుడప్పుడే కదా నేను రావడం సో నాకు అప్పుడు అలా అనిపించింది తర్వాత నేను అంతా చూసి చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన వాళ్ళ సినిమాలు చూసి వీళ్ళ సీరియల్స్ చూసి పెరిగిన తర్వాత ఒక్కొక్క టైమ్ లో అనిపిస్తుంది అనమాట వాళ్ళు మనతో క్లోజ్ గా మాట్లాడుతున్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళు సో ఆ టైంలో నాకు అనిపిస్తుంది ఏంటి నేనేనా వీళ్ళ సినిమాలు చూస్తూ పెరిగాం కదా వీళ్ళతో పాటు ఉన్నావా అనిపిస్తుంది సో రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర అలా అనిపించింది నాకు మరి ఇంట్లో అందరూ బంధువులందరూ ఒక్క చోట కలిసినప్పుడు ఏదైనా పండుగ వాతావరణం నెలకొన్నప్పుడు ఎక్కడో ఒక చోట ఏదో ఒక సందర్భం ఎదురై ఉంటుందంటే మనం ఇప్పుడు సిద్ధార్థతో అంటే వీళ్ళిద్దరూ చాలా బిజీగా ఉంటున్నారు రోజు కూడా పలకరిస్తూ ఉన్నారు వాళ్ళ నాటకలతోటి చాలా బాగా చేస్తున్నారు మాకెంతో సంతోషంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు మరి అది అమ్మా నాన్నతో చెప్పిన సందర్భాలు అంటే ఎప్పుడైనా కూడా మన ముందు ప్రశంసించరు అమ్మా నాన్నలు ఎప్పుడైనా కూడా సో వేరే వాళ్ళ ముందు బంధువులతోటి కావచ్చు ఎప్పుడైనా వాళ్ళు వేరే వాళ్ళతో షేర్ చేసుకున్న సందర్భం ఎప్పుడైనా మీ కంట పడిందా అంటే బయట వాళ్ళు చెప్తూ ఉంటారు కదా సో దాని వల్ల రిలేటివ్స్ వాళ్ళ దగ్గర అమ్మాళ్ళు ఎలా చెప్తున్నారు అంటే వాళ్ళు నాతో చెప్పేటప్పుడు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు మరి
త్వరలో ప్రియగారు మీరు చేయబోతున్నారు అని చెప్పేసి అన్నారు, అది మూవీనా లేకపోతే సీరియలా? హలో హలో, సిద్ధార్థ్, త్వరలో మీరు ప్రియగారు చేయబోతున్నారు, ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నారు అన్నారు, అది మూవీనా సీరియలా? లేదండి, సీరియల్ చేయబోతున్నాం. ఓకే, అంటే ఇంకా ఎవరికి అంటే పూర్తి వివరాలు త్వరలోనే చెప్తాం. ఓకే, ఈరోజు తెలియని విషయాలు విశేషాలు చాలా తెలుసుకున్నారు ప్రియగారు, వింటూ ఉన్నారు అర్థమైపోయింది. అంటే మీరు ఎప్పుడు చెప్పరనమాట తనతోటి, అలాగే చెప్పే సందర్భం కూడా వచ్చి ఉండకపోవచ్చు. మరి ఈ కార్యక్రమం ద్వారా మన ప్రియగారికి చాలా విషయాలు విశేషాలు తెలిసిపోయాయి. అంటే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఏం మాట్లాడతారో, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మరి ప్రియగారి దగ్గర నుంచి మాకు అర్థమైపోయింది. అంటే నిజంగా చెప్పచ్చు కదా మాతో, చెప్పచ్చు కదా నాతో, ఎందుకు చెప్పలేదు అని అంట గ్యారంటీగా అడుగుతుంది. ఓకే, మరి మీకు బాగా హాబీస్, మీకు ఇష్టమైన హాబీస్ ఏం చేస్తూ ఉంటారు? అండ్ సాంగ్స్ ఎక్కువ వింటూ ఉంటాం. మెలోడీస్ అంటే నాకు బాగా ఇష్టం. ఓకే, మెలోడీస్. ఓకే, మెలోడీ సాంగ్స్ అంటే బాగా ఇష్టం. ఓకే, ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, ఎప్పుడైనా ఇద్దరు ఇంట్లో ఉన్నప్పుడు, ప్రియా మీరు టీవీ చూస్తూ ఉన్నప్పుడు మీరు పాటలు అంటే మెలోడీస్ అంటే మీరు ఎక్కువగా ఏ ఛానల్స్ చూస్తూ ఉంటారు, సీరియల్స్ చూస్తూ ఉంటారా లేకపోతే మ్యూజిక్ ఛానల్స్ చూస్తూ ఉంటారా? అంటే ర్యాండమ్లీ అండి, అంటే మనం ఒక్కొక్కసారి నేను మారుస్తూ ఉంటాను, తను మారుస్తూ ఉంటుంది. మూవీస్ వస్తూ ఉంటే మూవీస్ చూస్తూ ఉంటాను అంతే, పర్టికులర్గా ఇది నేను ఇదే చూస్తాను అదే చూడు అంటే ఏమి ఉండదు. అంటే ఎప్పుడైనా ఇద్దరు గొడవ పడిన సందర్భం, చిన్న చిన్న గొడవలు పడిన సందర్భం, ఈ ఛానల్ పెడతావంటే ఆ ఛానల్ పెట్టచ్చు కదా, ఆ ఛానల్ పెడతావంటే ఈ ఛానల్ పెట్టచ్చు కదా అన్న సందర్భం ఎప్పుడైనా ఉందా ఇద్దరు? అవి కామన్ గా ఉంటూనే ఉంటాయి, అందుకే అడిగారు అనమాట. ఓకే, అంటే అలా అంటూ ఏముండదు, ఎప్పుడు లేడీస్ ఫస్ట్ కదా, అనకుండా తనకు నచ్చిందే పెడతా ఉంటా. ఇది కూడా నోట్ దిస్ పాయింట్ ప్రియగారు, తెలియని విషయాలు చాలా చెప్పేస్తూ ఉన్నారనమాట. మరి ఈసారి ఎప్పుడైనా కానీ పెడుతూ ఉన్నప్పుడు మీకు ఇష్టమైన ఛానలే పెడతారని చెప్పేసి అంటూ ఉన్నారు, అది మీ మీద ఇష్టంతో. ఓకే, మరి ఎప్పుడైనా కూడా మరి ఇంత జర్నీ చూసిన తర్వాత ఇంకా నేను చేయాల్సింది చాలా ఉంది అని చేసి అని చెప్పిన అనిపిస్తూ ఉంటుంది. యాక్టింగ్ అనేది ఒక ఇన్ఫినిటీ అండి, అది ఇంకా మనం ఒకటి కాదు రెండు కాదు, కామెడీ అనే ఉంది, ఏదైనా సరే ఇంకా చేయాల్సింది అంటూ చేయాలి అన్నట్టు చాలా చాలా ఉంటూనే ఉంటుంది అది. ఓకే, తర్వాత ఎప్పుడైనా మీకు ఇప్పటి వరకు కూడా అంటే మీరు పుట్టినరోజులు బాగా జరుపుకుంటారని విన్నాం, ఇప్పటి వరకు మీకు బాగా గుర్తుండిపోయిన స్వీట్ మెమరీ పుట్టినరోజు ఎప్పుడు, అంటే పెళ్లికి తర్వాత కావచ్చు పెళ్లికి ముందు కావచ్చు, మీకు బాగా గుర్తుండిపోయిన సందర్భం, గుర్తుండిపోయిన బహుమతి, మీకు బాగా ఇష్టమైన బహుమతి ఎవరు ఇచ్చారు? అదే నాకు బాగా గుర్తుండిపోయిన బహుమతి అంటే నేను తన బర్త్డేకి సర్ప్రైజ్ గా తనకు తెలియకుండా నా హ్యాండ్ మీద ప్రియా అని టాటూ వేయించుకుని తనకు సర్ప్రైజింగ్ గా చూపించా. ఓకే, లవ్లీ. యా, సో తను బాగా ఎక్సైట్ అయింది, దట్ మూమెంట్ ఇస్ వెరీ పర్సనల్ టు మై లైఫ్. ఓకే, తర్వాత మీరు ఇంత అందంగా ఉంటారు, అందరినీ అంటే మీ అందంతో కట్టుబడిస్తూ ఉంటారు, ఒక మాటలో చెప్పాలంటే మీ నటనతోనే కాదు మీ అందంతో కూడా అందరినీ కట్టుబడిస్తూ ఉంటారు, మరి ఇంత అందంగా ఉండడానికి ఎటువంటి ఆహారం తీసుకుంటూ ఉంటారు? లేదండి, అందరూ తినేది నేను తింటా, దానికి పర్టికులర్గా నేను చెప్పాలి అంటే నేను క్రీమ్స్ అవి కూడా ఏవి తీసుకోను, నో ఫేషియల్స్ ఏవి ఉండవు. బై గాడ్ గ్రేస్ గాడ్ ఇచ్చిన దాన్ని మనం కాపాడుకోవాలి, బట్ దాన్ని ఇంకా పెంచుకోవాలనే ప్రయత్నం ఎప్పుడు చేయను. ఓకే, ఓకే, అలాగా బై బర్త్ వచ్చినటువంటిది అలాగే వెళ్ళిపోతూ ఉంది, ప్రత్యేకంగా ఏమీ లేదంటారు? ప్రత్యేకంగా అంటూ ఏమీ లేదు. మరి వర్కౌట్స్ ఏమైనా చేస్తూ ఉంటారా? అంటే నాకు కొంచెం బద్ధకం ఎక్కువ, వర్కౌట్స్ కన్ఫర్మ్ చేస్తూ ఉంటాను. ఇయర్లీ ఒక 3-4 మంత్స్ కంటిన్యూస్ జిమ్ చేస్తా, తర్వాత వదిలేస్తా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేస్తా. ఓ,
తర్వాత మధ్యలో వెళ్దాం అనుకుంటే, బట్ నాకు ఏంటంటే టైమింగ్స్ సరిగా సెట్ అవ్వవు, మాకు లేట్ నైట్స్ అవుతాయి కదా. సో ఎర్లీ మార్నింగ్ మళ్ళీ జిమ్ కి వెళ్ళి మళ్ళీ అప్పుడు వెళ్ళాలి అంటే టైమింగ్ సెట్ అవ్వదు. ఓకే, మీకు స్కెడ్యూల్స్ కూడా ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు సీరియల్స్ ని చేస్తూ ఉన్నారు కదా, స్కెడ్యూల్స్ ఒక్కొక్క సీరియల్ స్కెడ్యూల్స్ ఎలా ఉంటాయి, ఎన్ని రోజులు ఉంటాయి ఒక సీరియల్స్? అంటే ఇప్పుడు నేను చేసి ప్రెసెంట్ 2 ప్రాజెక్ట్స్ లో 1-7 ప్రతిఘటన, 8-15 రక్త సంబంధం ఉంటది, మళ్ళీ 15th నుంచి 20 వరకు ప్రతిఘటన ఉంటది, నెక్స్ట్ 21st-26th మన ఇది రక్త సంబంధం ఉంటది, 27-30 ఇలా ఒక 2-3 డేస్ ఖాళీ ఉంటా. ఇప్పటి వరకు మీరు చేసిన పాత్రలకి గాను మీకు అందుకున్నటువంటి జ్ఞాపికలు, గుర్తుండిపోయిన జ్ఞాపికలు గురించి ఏదండి? ఇప్పటి వరకు అంటే మీరు చేసిన పాత్రలకు కావచ్చు, అంటే సినిమాలకు కావచ్చు, సీరియల్స్ కావచ్చు, మీరు అందుకున్నటువంటి జ్ఞాపికలు, మెమెంటోస్. మెమెంటోస్ వచ్చి అభిషేక్ 2500 తీసుకున్నాను మెమెంటో, అండ్ స్వాత్ చినుకులకి వచ్చి 1000 ఎపిసోడ్స్. ది బెస్ట్ మెమరబుల్ అంటే నాకు స్వాత్ చినుకులు, సో అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీరు ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో అంటే మీరు నెగటివ్ రోల్ చేయాలని ఇష్టపడుతూ ఉన్నారు, అలాగే ప్రియ గారు మీరు కూడా త్వరలో మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని ఇద్దరు కూడా అలాగే అందరినీ అలరిస్తూ ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. మీరు ఏవైతే అనుకుంటారో అవన్నీ నెరవేరాలని మన కార్యక్రమం ద్వారా నేను కోరుకుంటూ ఉన్నాను. అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉంటాయి, అందరు ఆదరాభిమానాలు మేము ఎప్పుడు పొందుతూ అందరిని మెప్పించాలని మేము ఎప్పుడు కోరుకుంటాం. అలాగే మీరు ఎన్నో ఎన్నో విజయ శిఖరాగ్రహాలని అధిరోహించాలని కోరుకుంటూ, మీరే కాదు ప్రియ గారి కూడా అలాగే బెస్ట్ ది బెస్ట్ కపుల్ గా ఉండాలని కోరుకుంటూ, సదా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే ఎప్పుడు కూడా అంటే నిజంగా అడిగిన వెంటనే ఎంత బిజీగా ఉన్నా కూడా మీరు నేను వస్తాను ఎప్పుడో చెప్పండి అని చెప్పేసి మీరు అన్నారు. అడిగిన వెంటనే మీరు అలా మన కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు. ప్రియ గారిని కూడా అడిగానని చెప్పండి, అందరినీ ఇంట్లో అందరిని అడిగానని చెప్పండి. అయితే ఎన్ఆర్ఐ రేడియో ఇలా అందరినీ మెప్పిస్తూ, ఇంకా అందరికి తెలియని విషయాలన్నీ చెప్తూ, అందరినీ మీరు ఇలా ఎంటర్టైన్ చేసినందుకు, మీ యాంకరింగ్ అయితే చాలా బాగుంది, అండ్ వెరీ వెరీ స్వీట్ వాయిస్ మీది. సో అందరికి కూడా మంచి మంచి ఇలా మాటలు చెప్తూ, అందరు ఇంటర్వ్యూస్ తీసుకుంటూ, లైఫ్ అనేది కూడా ఏంటి, ఒక్కొక్క లైఫ్ స్టోరీ ఒక్కొక్కలా ఉంటుంది, ఆ లైఫ్ స్టోరీని వింటున్న లిజనర్స్ వరకు మీరు తీసుకెళ్ళినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆల్ టైమ్ ఎన్ఆర్ఐ రేడియో ఇంకా పెద్ద పెద్ద హిట్ అవ్వాలని, ఇంకా ఎంతో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్లీ మా సపోర్ట్ అంటూ ఎప్పుడు ఎన్ఆర్ఐ వీడియోకి ఉంటుంది. అండ్ లిజనర్స్ మీరందరూ కూడా ఇలాంటి మంచి మంచి మాటలు వింటూ, అను గారు చెప్పే స్వీట్ వాయిస్ తో వింటూ, సో ఇలా ఇంత ఆదరాభిమానాలు దక్కుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఉన్నత శిఖరాలకి చేరుకోవాలి అని మేము కోరుకుంటున్నాం ఎల్లవెళ్ళ. అండ్ మా తరపు నుంచి అండ్ లిజనర్స్ తరపు నుంచి మీ తరపు నుంచి కూడా బిగ్ థ్యాంక్ యూ నన్ను ఇన్వైట్ చేసినందుకు, నా మాటలన్నీ భరించినందుకు. అయ్యో విత్ ప్లెజర్ సిద్ధార్థ్ గారు. సిద్ధార్థ్ గారు అడ్వాన్స్ విషెస్ చెప్పాలంట, మీ తరపు నుంచి చెప్పించమంటున్నారు. చక్రి గారికి అడ్వాన్స్ విషెస్ రేపు పుట్టినరోజు జరుపుకోబోతున్నారు అన్నమాట. చక్రి గారు, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇన్ అడ్వాన్స్. హ్యాపీ బర్త్డే, ఇలాంటి బర్త్డేలు మీరు ఎప్పుడు జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాము అందరు ఆర్టిస్టుల దగ్గర నుంచి. సో హ్యాపీ బర్త్డే అండి. అలాగే ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పద్మ గారు, పద్మ గారికి మీ తరపు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు. విష్ యు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండ్ హ్యాపీ బర్త్డే. సో మీరు ఎలాంటి బర్త్డేలు ఇంకా ఇంకా ఎన్నో జరుపుకోవాలి, సో మీది ఎన్నో బర్త్డే అనేది నాకు తెలీదు. సో ఈ డే అంతా మీరు హ్యాపీగా ఉండాలని, హ్యాపీగా గడపాలని, మెమొరబుల్ డేగా అవ్వాలని. అండ్ ఫస్ట్ టైం మీరు ఎవరో తెలియకుండా ఒక స్ట్రేంజర్ కి నేను బర్త్డే విషెస్ చెప్పినందుకు నేను కూడా మీ పేరు గుర్తుపెట్టుకుంటాను. హ్యాపీ బర్త్డే. వినయ చెక్కిలం గారు, వారి అమ్మగారు అన్నమాట. సో ఈరోజు పద్మ గారు నన్ను కూడా చెప్పమన్నారు. నేను
మన కార్యక్రమం తరపు నుంచి, మన అల్లరి అల్లరి కార్యక్రమం తరపు నుంచి, అలాగే మీ అను తరపు నుంచి, మన శ్రోతలందరి తరపు నుంచి, మన సిద్ధార్థ వర్మ గారి తరపు నుంచి, వారి కుటుంబ సభ్యులందరి తరపు నుంచి కూడా, మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుంచి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలమ్మా. మీరెప్పుడు సంతోషంగా, సుఖంగా, అలాగే ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక పుట్టినరోజు జింగల్ని కూడా ప్లే చేసేద్దాం. అలాగే అడ్వాన్స్ విషెస్ చెప్పాల్సిందిగా కోరుతూ ఉన్నారనమాట చక్రి గారికి. చక్రి గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, అలాగే మన అల్లరి అల్లరి కార్యక్రమం తరపు నుంచి, మీ అను తరపు నుంచి, అలాగే మన శ్రోతలందరి తరపు నుంచి, మన తెలుగు ఎన్ఆర్ఐ రెడ్డి తరపు నుంచి, మన సిద్ధార్థ వర్మ గారి కుటుంబ సభ్యులందరి తరపు నుంచి కూడా అడ్వాన్స్ విషెస్ తెలియజేస్తూ ఉన్నా. మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు, మీరు అనుకున్నవన్నీ నెరవేరాలని కోరుకుంటూ ఒక పుట్టినరోజు జింగల్ని మీకోసం. సిద్ధార్థ వర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అను గారు. అండ్ మన అల్లరి అల్లరి ప్రోగ్రామ్ నుంచి మీరు ఎప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇంకా అలరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ లిజనర్స్. హ్యావ్ ఎ నైస్ డే, నైస్ టాకింగ్ టు యూ సిద్ధార్థ వర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్. యా ఓకే అండి, బాయ్. ఇదన్నమాట సంగతి. ఈరోజు సిద్ధార్థ వర్మ గారు చాలా చక్కగా తన విషయాల గురించి, విశేషాల గురించి అన్నీ మనతో పంచుకున్నారు కదా, మన ఆత్మీయులందరితో. అలా ఇంకొక మరొక కార్యక్రమంలో మరొక ముఖ్యమైన అతిథిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మన అందరితో, మన కార్యక్రమంలో ఆత్మీయులందరితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. అయితే మన కార్యక్రమానికి మరొక ఆత్మీయులు విచ్చేశారు. హలో, హాయ్ అండి, వెంకీ గారు చెప్పండి. యాక్చువల్గా ఇందాక నేను బర్త్డే విషెస్ ముందు నేను అడ్వాన్స్ చెప్పడం మర్చిపోయాను. వన్స్ అగైన్ ఐ వాంట్ టు విష్ యూ మిస్టర్ చక్రి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మిస్టర్ చక్రి. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. మీరు అనుకునే అన్ని కోరుకోవాలి, అన్ని జరిగిపోవాలి, అన్ని అన్ని సాధించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ తరపు నుంచి మరొకసారి అడ్వాన్స్ విషెస్ తెలియజేస్తూ చక్రి గారికి కోటి కాంతుల చిరునవ్వుల సరాగాల వెలుగుల పల్లకీల నవ్వుల్లా ఉండాలని, వారు అనుకున్నవన్నీ నెరవేరాలని కోరుకుంటూ మరి వెంకీ గారి తరపు నుంచి కూడా చక్రి గారికి శుభాకాంక్షలు, హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ తరపు నుంచి పద్మ గారికి కూడా విషెస్ తెలియచెప్పండి. వినయ గారు, అమ్మగారు పద్మ గారికి కూడా అమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు. అమ్మ మీరు ఎప్పుడు ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. పద్మ గారు, అమ్మ మీరు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి, మీ ఆశస్సులు ఎప్పుడు ఎల్లవేళలా అందరికీ సదా ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలమ్మా. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ గారు. ఇదన్నమాట సంగతి. మరి ఏంటి, ఇంకా మాట్లాడమంటారా? ఇంకా ఎక్కడ మాట్లాడమంటారండి? అయిపోయింది కదా. మరి మరొక కార్యక్రమంలో మనం రకరకాలుగా, మరి అదన్నమాట సంగతి. మరి ఇప్పటి వరకు బాగానే ఉంది, మరి ఇంతలోకి ఏమైందబ్బా అని అనుకుంటున్నారా? అంతేనండి, అంతే 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 అనమాట. మరి అందరూ కూడా టీలు, టిఫిన్లు అలాగా తినని వాళ్ళు, తాగని వాళ్ళు, టీ తాగని వాళ్ళు అలాగా తీసుకుంటూ ఏ విఘ్నాలు లేకుండా మీ పనులన్నీ నిర్విఘ్నంగా అలాగ కొనసాగిపోవాలని కోరుకుంటూ, నవ్వుతూ నవ్విస్తూ అందరినీ చక్కగా కలుపుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం.